నేను తెలుగువాణ్ణి పరాయివాణ్ణేం కాదు. తిను, ముందు ఫోన్ చేయి, ఓపిక వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం. కానీ చూస్తుంటే నువ్వేదో గొప్పింటి బిడ్డలాగున్నావే. అప్పుడే వీడేలా పసికెట్టాడరా అనుకుంటున్నావా? కడుపులో మండిపోతున్నా పైకి మాత్రం నిండుగా కూర్చుని నాజుగ్గా తినే ఆ స్టైల్ ఉంది చూడు, క్లాస్. కరెక్టేనా నా మాట? అరే, అడుగుతున్నది నీ ఆపుతుండేనయ్యా, ఉతికి ఎండేసినట్లు అలా పొడి పొడి సమాధానాలు చెప్తావే. హాయిగా నిండుగా మాట్లాడు. ఏ ఊరు మంది? ఆంధ్రదేశం. ఇంకా నయం మలయాళ దేశం అన్నావు కాదు, అసలు మన ఇల్లు ఏ ఊళ్ళో ఉంది అని. అదే ఆ విషయాలన్నీ చెప్పటం నాకు ఇష్టం లేదండి. పోనీ ఈ ఊరు ఎందుకు వచ్చావో చెప్తావా? అది కూడా ఇష్టం లేదా? ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చాను. వెరీ గుడ్, చాలా లక్షణంగా ఉంది మై డియర్ ఫ్రెండ్. ఇంత దూరం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే గాని పోలం ఏమిటి నీ ప్రాణం? అది కాదు, నా వాళ్ళెవరూ నా శవాన్ని కూడా చూడకూడదని ఆ ఊరు వదిలి వచ్చేశాను. కానీ ఈ ప్రదేశానికి వచ్చాక నేను ఎప్పుడూ చూడని అందమైన ప్రకృతిని, నన్ను చూసినా ఎక్కడా పోల్చుకోలేని ఈ కొత్త మనుషుల్ని గమనించాక నా పాత జీవితానికి సమాధి కట్టి మరో మనిషిలా మళ్ళీ బతుకుదామనే ఆశ కలిగింది. ఏదైనా పని కోసం అన్ని చోట్ల ప్రయత్నించాను. చేతిలో డబ్బు కాస్త అయిపోయింది, ఇంకా ఈ పోషాలు మాత్రం నాకు మిగిలి. మొదట్లో సరిగ్గా నాకేసి ఇంతే, ఎంత తిరిగినా పని దొరకలేదు. దాంతో ఒళ్ళు మండి తిరగటం మానేసి ఈ ఊరు వచ్చి మైలు రాయలా కూర్చున్నాను. వెంటనే దొరికింది ఉద్యోగం. ఏ ఉద్యోగం అనుకున్నావు? బ్రహ్మాండమైన బంటోది ఉద్యోగం. హాయిగా చేరిపోయాను. రోజు ఒక్కపొట్టే భోజనం, మిగతా 2 పూట్ల రామభజన. చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. అయితే నేను వెళ్ళొస్తాను. అరేదే, ఎవరూ తెలియని ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్తావయ్యా? ఇక్కడే ఉండు. ఈ పరిస్థితుల్లో నేను మీకు మరీ భారం కదా. భారమా? మరో మనిషి వస్తే కొందరికి భారంగా ఉండొచ్చు, కానీ నాకు ఈ ఒంటరితనం మరీ భారంగా ఉంది. నాతోనే ఉండు ప్లీజ్. అది కాదు, మీరే ఇంత కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని కూడా పంచుకో. కష్టపడటానికి నేను ఎప్పుడు భయపడినండి, కానీ మీరే 1 పూట తింటూ 2 పూటలు పస్తుంటున్నప్పుడు అరే ఆ పస్తులు కూడా పంచుకునే ఉండమంటున్నానయ్యా. ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి కళ్ళటానికి వెళ్ళేది, నాతోనే ఉండాలి. మీ ఆదరణ, మీ అభిమానం నన్నే మాట్లాడనివ్వట్లేదు. మీతోనే ఉంటాను. ఏం జరిగింది? ఏం లేదు, మా ఇంటి పరిస్థితులు ఏం బాగాలేదు. మా నాన్నకు జబ్బు చేసిందట, వెంటనే హాస్పిటల్లో చేర్చాలి. అర్జెంటుగా 1000 రూపాయలు పంపమని అమ్మ ఉత్తరం రాసింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? చేయవలసింది ఏదో చేసేసాను. అంటే? డబ్బు పంపడానికి నా దగ్గర శక్తి లేదు. ఆయన కోసం 2 కన్నీటి బొట్లు మాత్రం. నువ్వు వెళ్ళి షేవ్ చేసుకో. అది కాదు, మీ నాన్నగారు ఈ పరిస్థితుల్లో ఇంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. आपका नाम रवि है? మీ పేరు రవి? ఏ, నా పేరు రవి. అలాగా? మా అమ్మ నాన్న నాకు పెట్టిన అసలు పేరు రఘు, కానీ నేను ఈ మధ్య చాలా స్పెషల్ పేర్లు పెట్టుకున్నాలే. అంటే? నాకేం అర్థం కావటం లేదే. కంగారు పడక మరి, నేను ముందే చెప్పానుగా ఉద్యోగం కోసం అన్ని కంపెనీల్లోనూ ప్రయత్నం చేశానని. మన పేరుకు అదృష్టం తినగా లేదేమోనని కొన్ని ఉద్యోగాల కోసం రఘు అని, కొన్ని ఉద్యోగాల కోసం రవి అని అప్లై చేశాను. రఘు అనే పేరుకి బంట్రోత్ ఉద్యోగం వచ్చింది, చేరిపోయాను. ఇప్పుడు రవి అనే పేరుకి అదే ఆఫీసులో మేనేజర్ ఉద్యోగం వచ్చింది. మరి ఇప్పుడు ఎలా? ఏముంది, వెరీ సింపుల్. ఈ నిజమైన రవి సరాసరి వెళ్ళి ఆ మేనేజర్ ఉద్యోగంలో చేరిపోతాడు. लेना। नमस्ते रघु साहब, नमस्ते। आइए सरदार जी, आइए। कैसा है आप? सिर्फ आपका दया साहब। सॉरी जंडा भाई कपिरासु वीडू मा ఆఫీస్ లో టైపిస్ట్ వీడికి తెలుగు బాగా తెలుసు వీడి పాప బెజవాళ్ళ పకోడీల మేమట क्या दर्शन क्या समाचार रघु साहब तमतो ఒక అందమైన రహస్యం చెప్పాలా రహస్యమా ఆ జీ సాహబ్ జరా కొంచెం ఇట్లా వస్తారా చూడు దర్శన్ ఇక మీద నా జీవితంలో ఇతనికి తెలియని రహస్యాలంటూ ఏమీ ఉండవు అంచేత ఆ అందమైన రహస్యం ఇక్కడే అచ్చా సాహబ్ అచ్చా रवि अन्ना पेरुतो मैनेजर पोस्ट की अपॉइंटमेंट आर्डर వచ్చిందిగా నాకు వస్తే ఆ ఆర్డర్ టైపు కొట్టింది నేనే సార్ అలాగా చాలా బ్యూటిఫుల్ గా కొట్టావు అందుకనే ఎక్స్ట్రాలన్నీ సరిగ్గా నీ ముఖంలోనే ఉన్నాయి అచ్చా సార్ కానీ మీరు ఇప్పుడు ఈ బంట్రోతు ఉద్యోగంలో దూరిపోయారు కదా దూరిపోతే మరి ఆ మేనేజర్ పోస్ట్ ఏమీ చేస్తారు సార్ ఏమీ చేయమంటారు సార్ మన పెండ్లాంకి సుట్టంకి సుట్టం ఒకడు పని లేక బిఏ చదివి ఊరికే తిరుగుతూ ఉన్నాడు సార్ పని లేక ఊరికే తిరగాలంటే బిఏ చదవాలన్నమాట జీ సార్ గొప్ప కిటికే నై సార్ ఆ మేనేజర్ పోస్ట్ వాడికి ఇస్తే రవి అన్న పేరుతో వాడు బతికిపోతాడు దానికి 3000 రూపాయలు క్యాష్ క్యాష్ సంతోషంగా ఇస్తాడు సార్ నాకు ఒక మాట अगर मे नागार हास्पल अंदर तुंदर का 1000 రూపాయలు कावानी मे अम्मगार सर कदा एलागो इस 3000 రూపాయలు इतना कदा डबू तीस इंटी की पंपड़ा अटाव अंतना अवन इच्छेवाड़ एपड़ो सारी कगे आ गोप आनंद कोसम शाश्वत निलिचिपे चिना आनंदा वदलूद आ उद्योग नीक जीवित नी स्नेह ना जीवित माटडक ऊरको दर्शन सिंह जी साहब नी संगति तरवात आलोचिंची चेप्तान प्रस्तुतानिकी दयचेयि అడవిలో పారేసినా పర్వాలేదన్నారు థాంక్యూ సార్ మై గాడ్ వాట్ ఇస్ దిస్ ఏంటి సార్ ఏవిడే నేనేం చెప్పాను మీరేం కొట్టారు అవర్ న్యూ మేనేజర్ విల్ బి ఆన్ లీవ్ ఆన్ 20th అని కొట్టమన్నాను అవునా అవును సార్ ఏవిడ అవును Our new manager will be in love on 20th అనుకుంటా లవ్ అనుకుంటా సార్ సారీ సార్ మిస్టేక్ మై మిస్టేక్ సార్ చూడండి లతాదేవి గారు ఈ మిస్టేక్ మన ఇద్దరి మధ్య ఉంటేనే మంచిది జనరల్ మేనేజర్ దాకా మాత్రం పోనివద్దు దీన్ని మళ్ళీ కరెక్ట్ గా టైప్ చేసి అదే సంతకం పెట్టండి అలాగే సార్ సారీ సార్ దట్స్ మేడం ఏమే అయ్యా రఘు ఎంటీ బుల్లుడా बड़ा पेद मनिवाया पेर मार्ची वैसी मनि मार्ची वैसी नी वाणी मेनेजर कुर्ची कुर्चोबेड़ता अद्ता इनका इपड़ क्या बाय नाटकम अंत जनरल मेनेजर को तेमी अवतम आलोचु भाई एम गोंगूर इधो मनसो कुलोचन पेटे मनि कुता आईगा नी पन चूसको एम तेवया अद्ता क्योंकि भाई मन की संथिंग संथिंग मर्याद पारे तमाशा तमाशाने तूस्वा विषय जनरल मेनेजर तो रिपोर्ट मिम्मली डिस्मिस बाबू तो मल्ली इला निजाने तंता जाग्रत రవి అనే మారు పేరుతో మన కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టింది నువ్వేనా నిజమే సార్ దర్శన్ జీ సాబ్ ఈ సంగతి నీకు ఎప్పుడు తెలిసింది మీరు ఆర్డర్ వేసిన రోజే కనిపెట్టేశాను సార్ అంటే రవి ఇక్కడికి వచ్చి చేరడానికి ముందు కరెక్ట్ సార్ అయితే ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు దాచావు ఏమిటయ్య అలా గుడ్లప్పకిని చూస్తావు చెప్పు ఈలోగా రఘుని బెదిరించినా ఏం బేరం కుదరలేదా మన కంపెనీకి మంచి మనుషులు కావాలని షట్ అప్ రఘు నువ్వు చెప్పు అసలేం జరిగింది సార్ ఈయన వచ్చి నీకు 3000 ఇస్తాను ఆ పని నా చుట్టానికి ఇచ్చే వాడే రవి అని తోసేద్దామన్నారు సార్ నేను అలా చేయనని చెప్పాను సార్ మళ్ళీ ఈ రోజు వచ్చి నువ్వు పెద్ద ఫ్రాడ్ చేశావు జనరల్ మేనేజర్ తో చెప్పి నేనేం చేస్తానో చూడు నాకు మర్యాదగా కాస్త సంథింగ్ లంచం పారే వదిలేస్తాను అన్నాడు సార్ అది ఇవ్వనన్నావు గనక ఇప్పుడు మెహర్బానీగా రిపోర్ట్ చేయడానికి వచ్చాడు మిస్టర్ దర్శన్ సింగ్ ఇంత పెద్ద ఆఫీసులో మనిషిని అతని అర్హతల్ని గమనించకుండా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఊరికే ఇస్తామనుకున్నావా ఆ రవిని ఇతనే నా దగ్గరకు తీసుకొచ్చి నిజం అంతా చెప్పాడు నాకు ప్యూన్ పని చాలు సార్ నా స్నేహితుడికి మేనేజర్ పని ఇప్పించండి అని అర్థించాడు ఇతని త్యాగానికి మెచ్చి అతని అర్హతలను పరీక్షించి ఆ తర్వాతనే అతనికి ఆ ఉద్యోగం ఇచ్చాం ఇవన్నీ నీకు తెలుసునా నువ్వు పాడవడమే కాకుండా లంచం అనే మాట లేని ఈ ఆఫీసులో లంచం పద్ధతి మొదలుపెట్టావు ఈ నేరానికి నేను సస్పెండ్ చేస్తున్నాను పండి నన్నే ఏమిటమ్మా నమస్తే ఆ తర్వాత ఏంటి ఏమీ లేదండి ఇన్నాళ్ళు మీరు మామూలు బంటో అనుకున్నాను కానీ మీకు ఇంత మంచి మనసు ఉందని ఇంత త్యాగం చేస్తారని అనుకోలేదు మీరు నిజంగా త్యాగ పురుషులు సార్ నమస్తే సార్ ఎవరు రాశారు సమయానికి నువ్వు పంపించిన 1000 రూపాయలు అంతే చాలా సంతోషం మా అమ్మ ఇలా రాసింది ఏమిటి నువ్వేమైనా డబ్బు పంపించావా ఎవరు పంపిస్తే తర్వాత ఏముందో చదవండి మీ నాన్నగారిని హాస్పిటల్లో చేర్చారు అదంతా జరిగింది కానీ ముందు ఈ విషయం చెప్పు నువ్వేమైనా డబ్బు పంపించావా అవును మీ పేరుతో నేనే పంపాను తప్ప అంత డబ్బు నీకెక్కడిది ఎక్కడిదేమిటి మన ఆఫీసు పేరు నా ఉద్యోగం హోదా చెప్తే ఎంత అప్పైనా పుడుతుంది నెలకు 350 రూపాయలు చొప్పున తీర్చివేస్తానని 1000 రూపాయలు అప్పు తీసుకుని మీ ఇంటికి నేనే పంపించాను రఘు మీ మనస్సుకి ఏమైనా కష్టం కలిగించానా చెప్పండి లేదు రవి ప్రపంచంలో సోదర ప్రేమ గొప్పదంటారు ఎందుకని ఒక్క తల్లి కడుపున పుట్టారు కనుక కానీ నేను మాత్రం స్నేహపాశం గొప్పదంటాను ఎందుకో తెలుసా అది త్యాగంతో కూడుకున్నది కనుక అది నేను మరువలేను రఘు అందుకు తార్కాణం మీరు చేసిన త్యాగం నాపై చూపిన అభిమానం నా హృదయానికి అతుకుపోయాయి రవి నీ స్నేహం లభించడం నా అదృష్టం మనం ప్రాణమిత్రులం నన్ను అండి అని పిలిచే అధికారం నీకు లేదు అంటే నన్ను మనసారా ఏరా రఘు అని పిలువు నేను పెద్దలు అయితే నీ కర్మ నేను మాత్రం ఏరానే పిలుస్తాను ఏరా రవి రఘు రవి రఘు రఘు రవి రఘు లీడర్ గారు మీతో కొంచెం అర్జెంటుగా ప్రైవేట్గా మాట్లాడాలి అలాగే లీడర్ గారు ఇది మేము వెళ్ళొస్తామండి సరే మీ కేసు సావకాశంగా చూస్తాను సాయంకాలం దయచేసి చెప్తాను నమస్కారం 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 కూర్చో మాధవరా కూర్చోవటానికి టైం లేదు ఇది తక్షణం తెలిపోవాలి ఏమిటయ్యాది ఆ యూస్ కేస్ ఫెలో రౌడీ వరహాలుగా లేడు వాడి మీద వెంటనే కేసు పారేయాలి అంతే కదా అవును తప్పకుండా పారేదాను కూర్చో చెప్తాను కూర్చో ఎవరు కేసు వేద్దాం అదేమిటండి వాడు మా అమ్మాయి మీద నానా కూతలు కూస్తుంటేను అదంతా నేను విన్నాను అనుకో మరి కానీ కోర్టుకు కేసు అంటూ తీసుకెడితే తగిన ఆధారాలు చూపించాలి మరి అంటే మీ అమ్మాయికి వాడు ఏదైనా లవ్ లెటర్ రాశాడా అలాంటిదేమీ లేదండి పోనీ పత్రికల్లో అబద్ధ వార్తలు ఏదైనా అచ్చు వేయించాడా మరి మీ అమ్మాయి వాడు కలిసి తీయించుకున్న ఫోటో ఏదైనా నీకు దొరికిందా ఏమిటంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు నన్ను అది నేను అడగడం కాదయ్యా కోర్టులో జడ్జి గారు ఇన్ని ప్రశ్నలు నన్ను అడుగుతాడు అప్పుడు మనం చాలండి నా ఒళ్ళు మండిపోతుంటే మీరు హాయిగా సంగీతం పాడుతూ కూర్చుంటారా మీరు ఒక పని చేయండి వాడిని బోన్లో ఎక్కించి దబాయించి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించండి అప్పుడు చచ్చినట్టు వాడే నిజం ఒప్పుకుంటాడుగా అది నిజమేనయ్యా కానీ వాడిని ఒక్కడిని బోన్లో నించోబెట్టి అడిగితే సరిపోతుందా తర్వాత మన అమ్మాయిని కూడా బోన్ ఎక్కించాలి ఏమమ్మా నీకు వీడికి సంబంధం ఉన్నట్టుగా ఈ వరహాలుగాడు చెబుతున్నాడు నిజమేనా అని మన అమ్మాయిని అడగాలి అలా అడగడం మనకి ధర్మమా చిన్నప్పటి నుంచి తెలుసయ్యా రాధ నాకు ఏ మొహం పెట్టుకుని అడగమంటావు ఈ ప్రశ్నలన్నీ చూడు మాధారావు నా మాట విను ఆవేశంతో కోర్టుకెక్కి అమ్మాయి బతుకు మరీ అల్లరి పాలు చేయకు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఏమీ చెయ్యొద్దు 6 కొండలు దాటి 7వ కొండ మీద ఉన్నాడు చూడు ఆపద మొక్కులు వాడు అంతా వాడే చూసుకుంటాడు చూడు నువ్వు మాత్రం రాధ బయటికి వెళ్ళకుండా కాస్త కట్టుదిట్టం చేయి. మరీ కేకలేసి బెదిరించకు. రాధ మనసు నోరు లేని పసిపాపలాంటి ప్రేమతో చెప్పు. అయ్యా సంగీతరావు గారు మీ సంగీతం కాస్త ఆపండి బాబు. ఎవరు? మాధవరావు గారా? ఎవరో అనుకున్నాను, క్షమించాలి. నమస్కారం, దయచేయండి దయచేయండి. మరేం పర్వాలేదయ్యా. ఏమండి మరీ బొత్తిగా ఇలా అయిపోయారు? ఒంట్లో ఏమైనా? అదేం లేదయ్యా. శుభం శుభం. కొంచెం బట్టలు కావాలి. దాందే ఉందండి. ఒరేయ్ చొక్కారావు పదండి అయ్యా, దయచేయండి. అయ్యగారు వచ్చారు, బట్టలు చూడు. చేతం చేతం. అయ్యా ఈ చీరలు తమరి అమ్మాయిల గారికే కదండి? అవును. ఆహా, చిన్నమ్మాయి గారికి సాదా రకం అంటే ఇష్టం. అవి తర్వాత ముందు ఇవి చూడండి. ఇప్పుడే బెంగళూరు నుంచి విమానంలో వచ్చి దిగాయండి. ఈ నైలాన్ చీర అంటే తమరు పెద్దమ్మాయి గారికి మహా ఇష్టం. చూశారంటే అమాంతంగా ఎత్తుకుపోతారండి. ఇదిగో చూడు చొక్కారావు, ఏ అమ్మాయికి ఏది కావాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఉన్న రకాలన్నీ చూపెట్టు. చెప్తాను చెప్తాను. తమరు ఇద్దరు అమ్మాయిలు నాకు బాగా తెలుసండి. పెద్దమ్మాయి గారు వాడుగా ఎప్పుడు నైలాన్ సరుకునే తీసుకెళ్తుంటారు. మీరు వేరే కొంటానంటే మాత్రం నేను చూపిస్తాను. ఏమిటండి ఒరే, నువ్వెక్కడ దొరికావరా నాకు శనిలాగా? నోరు మూసుకొని వారికి కావాల్సిన చూపించరా. చెప్తాం. ఈ చీర అండి? అది అక్కర్లేదు. ఈ చీర? అది వద్దు. సరే ఈ చీర? ఈ మూడు చీరలు ప్యాక్ చేసి ఇవ్వు. చెప్తాం చెప్తాం. అరే పర్సు ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చాను. పర్వాలేదండి. ఈ ప్యాకెట్ ఇక్కడే ఉంచండి. ఇంటికి వెళ్ళి డబ్బు పట్టుకొచ్చి తీసుకెళ్తాను. ఎంత మాట! అలా ఎప్పుడూ ఆలోచించకండి. ఇదంతా తమ ఆశీర్వాదమే. అవకాశంగా పంపించవచ్చు. అరే ఆ మూడు చీరలు తీసుకెళ్ళి కారులో పెట్టండి రా. వద్దు, ఇక్కడే ఉంచండి, ఇప్పుడే వస్తా. ఏమిటి సార్? సార్ వెళ్ళేది మాధవరావు గారేనా? ఆయనే. పాపం ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు రా. ఇది వరకు పెద్ద సింహలా నడిచేవాడు రా, ఇప్పుడు చిన్న బలి పిల్ల పాగుతున్నాడు. ఏం చేస్తాడు రా. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అణుకుగా ఉన్నప్పుడే వీధిలోకి వెళ్ళే మగాడు తలెత్తూ తిరుగుతాడు. అదేమిట్రా చిత్రంగా చెప్తున్నావు? నువ్వేమిట్రా చిత్రాంగి తమ్ముళ్లాగా? అయితే ఊరంతా తెలిసినా కూడా నీకు తెలియలేదన్నమాట. ఏమిటిది? ఆయనకి ఇద్దరు కూతురు ఉన్నారు తెలుసుగా. తెలియకే ఇది వరకు మన షాపు కూడా వచ్చేవాళ్ళుగా వాళ్లే. అందులో పెద్దమ్మాయిని చూసావుగా. చూడకే అస్తమానం తెగనదేదిరా. నిన్ను చూసా కానీ తలకాయలో ఏదో శీల వదిలేనట్టు అది మాదిరిగా ఉంటుందిరా. వదిలేయింది శీల కాదురా, శీలం. ఒళ్ళు పొగరెక్కి ఒక సోమరపు చేతుల్లో పడింది. మరేమనుకున్నావు? ఈ శుభవార్త ఊరంతా పాకిపోయింది. అప్పటి నుంచి ముసలాడు తల ఉంచుకుని టైఫాయిడ్లో పడ్డ పేషెంట్లా ఇలాగోరిస్తున్నాడు. పాపం ముసలాడికి ఎంత కష్టం వచ్చిందిరా. ఏమి చేస్తాం. ఈ సంగతి ఊళ్ళలోనే కాదురా, జిల్లాలు జిల్లాలంతా టంకు 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 అని టంకు అయిపోయిందిరా. ఇక నువ్వు ఎంత కట్నం పోసినా పెళ్లి చేసుకోవడానికి ఏ దౌర్భాగ్యుడు రాడు. ఇదిగో వచ్చేసానుగా. దయచేయండి దయచేయండి. ఏమిటి సంగతి? మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఏం చేసుకుంటారో ఇప్పుడు తమన్నే తలుచుకుంటున్నావు. తలుచుకుంటావు తలుచుకుంటావు. ఇదిగో ఈ చొక్కారావు ఒకడు, ఆ యమలాడొకడు తలుచుకుంటే ఇంకా అప్పీలే లేదు. రకరకాల చీరలతో కొట్టంతా కలకలలాడిపోతుంది. మన దేశంలో తిండి కరువైనా చీరలకు మాత్రం ఏం కరువు లేదు. చెప్తాం చెప్తాం. ఇంతకు తమకేం కావాలండి? ఓటగా బ్రహ్మచారిని కాస్త మంచి చీరలు ఉంటే చూపించు. ఓహో తప్ప ఏం కావాలమ్మా? సిగ్గులేని ముఖం. థ్యాంక్ యూ. కొంతమంది తిడుతూ ఉంటే హల్వా తిన్నట్టుంటుంది. మంచి చొక్కా గుడ్లు ఏమన్నట్టు చూపెట్టవా చొక్కారావు? చెప్తాం చెప్తాం. చూశారు ఈ లాట్లంతా ఇప్పుడే బెంగళూరు నుంచి విమానంలో దిగిందండి. ఆ విమానం సరాసరి ఈ కొట్లో దిగిందా లేకపోతే నీ నెత్తి మీద దిగిందా? మోహన్ చూడరా బావురు కప్పలాగా. ఏ అంత చండాలంగా ఉందండి ఈ నైలాన్. బాగుంది. బుషర్టు కుట్టించుకుంటే లోపల బనీను నీట్ గా కనిపిస్తుంది. అదే ఫ్యాషన్. చెప్తాం చెప్తాం. మీకు ఆకుపచ్చ అంటే మహా ఇష్టం. పచ్చగా ఉన్నది ఏదైనా నాకు ఇష్టమేనా బచ్చా? అచ్చా అచ్చా. ఎన్ని మీటర్లు తీయమంటారు సార్? చచ్చా మీరంటే ఏమనుకున్నాం, మీరు ఎప్పుడు మీటర్లో చాటర్లు తీరు, తాళ్ళు తాళ్ళే తీసుకుపోతారు. కరెక్ట్. మనం ఏం చూసినా ఏం చేసినా పూర్ణంగానే ఉంటుంది. అనాకాని పనులు మనం ఎప్పుడు చేయం. అలాగా, వెరీ గుడ్. ఒరే రావులు పెద్ద కవర్ తీసుకురా. చచ్చా కవరా? బాగుండు. ఇలా పట్టుకెళ్తేనే గౌరవం. మనం తాను పట్టుకెళ్తున్నట్టు నలుగురు చూడాలి. నీకేం తెలుసు, ఈ రోజుల్లో జాగ్రత్తగా సొంత డబ్బా కొట్టుకున్నవాడే ముందు ముందు గ్యారంటీగా ప్రజానాయకుడు అవుతాడు. చెప్తాం చెప్తాం. ఈ విషయం మీ షాప్ కూడా చెప్పు. చెప్తాం. దశవర్ష ప్రణాళిక సోకారా ఎంతరా 300 రోజుకు 1000 దొంగతనాలు నగరండా జేబులు కొట్టే దొంగలే పోలీసుల హెచ్చరిక. ఏయ్ ఎవడ్రా నా దగ్గర జేబు కొట్టాలని వచ్చావట్రా రాస్కల్ నీ జాతకాలనే నాకు తెలుసు ఇప్పుడే పేపర్లో చూచాను రైట్ రామ్మా చేతులు విరగొట్టండి సార్ చేతులు విరగొట్టే మళ్ళా కాల్తో మొదలు పెడతారయ్యా జేబు శాస్త్రంలో మహాప్రవీణులు వీళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ పత్తడి కింద కొట్టేయాలి కన్నడ ఆగండి 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 విన్నావట్రా పుర్జల కొరిక పట్టుకొని దేవుణ్ణి పారిపోతాడు పట్టుకోండి పట్టుకోండి ఇంకే అందరినీ క్షౌరం చేసి పారిపోయాడయ్యా. అందుకే జేబులు కొట్టే వాళ్ళని ఎప్పుడు దగ్గరికి రానికూడదు. తన్నదలుచుకున్నా సరే ఒక్క మైల్ దూరంలో ఉండి తన్నాలి. మీరు చాలా అదృష్టవంతులు సార్. ఏదో భగవంతుడిదయ్యా. యూస్లెస్ కదా ఆడాలి చెప్పుకోవచ్చు. ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ ఆల్ ఇండియా కేట్ సంఘానికి అవమానం రా. నా నేర్చేయను గురు. ఆయన ఎవడో నాయకుడు వచ్చినాడు అంటే మీటింగ్కి వెళ్ళా. అక్కడ అన్ని ఆరు చెప్పులే పడినాయి అయ్యా దొరికాయి పట్టుకొచ్చిస్తున్నారు. అలాగా రే ఇక ఎక్కడ మీటింగ్ జరిగినా సరే వదిలిపెట్టొద్దు. ఈ మధ్య చెప్పులు బ్రహ్మాండంగా ఎగురుతున్నాయట. తొందరలో నాకు చెప్పులు షర్ట్ కూడా పెట్టు. ఏడబా ప్రచారం బాగా జోరుగా సాగుతుందా? ఓ వీధుల్లోనూ చేసాం సందుల్లోనూ చేసాం ఆఖరికి నూతులు గోతులు చుట్టేసాం గురు. నూతుల్లో గోతుల్లో ఎవరుంటారా నీ మోహం చూడు. ఏదైనా చేసేది ఏదో సిన్సియర్ గా చేయండి. ఈ దెబ్బతోటి ఆ రాధ తండ్రి మాధవరావు లేడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి పడి నా కూతురు చేసుకోండి చేసుకోండి అది ఏడవాలి. ఏమండి చదువుకున్న కేటు సంఘ సభ్యులారా రాధ పెళ్లి సంబంధాల గురించి ఏమేం చేస్తున్నారు? కింద నెలలో ఆ రాధనే అమ్మాయికి వచ్చిన 3 పెళ్లి సంబంధాలు మొక్కలు చేశాం సార్. ఈ నెలలో కాకినాడ నుంచి మరో కొత్త సంబంధం వచ్చా. కుర్రాడు MBBS చదువుతున్నాడు. MBBS ఈ మందులతో చాలా ప్రమాదం రా నాయన. అసలు వాళ్ళు చదివేదే కట్నాల కోసం జాగ్రత్తగా ఉండాలి. డజంట్ వర్రీ ఏం పర్లేదు సార్ మేమంతా రెడీగా ఉన్నాగా. వాడి ఊరేమిటి పేరేమిటి వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఫ్రంట్ గ్రౌండ్ ఏమిటి ఆ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎప్పుడో రాగేస్తాం. అదిగా సార్ వాడికి చాకు లాంటి ఆకాశవాణి ఉత్తరం కూడా రాసేసాం. అవును రాసేసాం. ఎన్ని దిక్కుమాల ఆలోచనలు ఉన్నాయిరా మీ బుర్రల్లో. అందుకనే అన్నారు పెద్దలు వెధవ పనులు బాగా చేయాలంటే జాగ్రత్తగా చదువుకోవాలి అని. థ్యాంక్ యూ సార్. ఈ ఉత్తరం కాపీ చదవమంటారా? కాపీ అయినా పర్లేదు టీ అయినా పర్లేదు కానీ నో ఓన్లీ కాపీ సార్. అయితే రాని ప్రియమైన సహోదరుడా నీకు అందము చదువు డబ్బు అన్నీ ఉన్నాయి. నిన్ను పెళ్లాడడానికి ఎందరో సుందరాంగంలో కలవరిచ్చిపోతుంది కానీ ఒక చెడిపోయిన పిల్లని నువ్వు పెళ్లాడడానికి సిద్ధపడ్డావు నీ దురదృష్టం. నీ తల్లిదండ్రులు నిశ్చయించిన ఆ రాధని అమ్మాయి ఇదివరకే ఒక అందగాడి మెడలో హారమైపోయింది. ఒరే నీ డైలాగు ధార నిజంగా నైలాను చీర. ఒరే కాళిదాసు కానీ థ్యాంక్ యూ సార్. ఈ రహస్యం బయటపడగానే ఆమె అన్నయ్య అవమానం భరించలేక ఇల్లు వదిలి పారిపోయాను. కావాలంటే ఊళ్ళో ఎవరినైనా సరే వాకప్ చేయి. అది పాయింట్ కనుక్కోమని కుంకనే. నువ్వు విద్యావంతుడు. మీరు కదా సార్ వాడు అయితే సరే. తొందరపడి పెళ్లి చేసుకున్నావా నువ్వు నాశనం అవడమే కాకుండా నీ వంశాన్ని సర్వనాశనం చేసిన వాడివా. కరెక్ట్. తెలివిగా ఈ సంబంధం వదిలేసి సుఖంగా బతుకు. ఇట్లు నీ శ్రేయోభిలాషి ఉత్తర స్త్రీ. ఉత్తర స్త్రీ వండర్ఫుల్. రేయ్ నీకు బ్రహ్మాండమైన సన్మానం ఏర్పాటు చేయబోతున్నాను. ఊరుగా గురు అత్తమానం చదువుకునే వాళ్ళని మెచ్చుకుంటావు. నీటిగా దొంగతనం చేయడంలో నాతో మనుగోడు లేడు. భక్తి మీద సవాలు మన నాగప్పుడు చెందిన సన్మానం. రే నీ ఒంట్లో కండలు తప్ప తల్లో మెదడు ఎక్కడుందరా? మెదడు ఎంత పవర్ఫుల్ మీకేం తెలుసురా? ఇప్పుడు ఆ రాధ ఉంది నిజంగా అమ్మాయికి రానే పాపం. అయినా సరే ఒక చిన్న చిట్కా వేసి దానికి నాకు సంబంధం ఉన్న ఊరంతా నమ్మేటట్టు చేశాను. అవునా కదా? పురాణాల్లో సీతమ్మ కంటే మంచిదా? నిజంగా నువ్వు రాధని చెడగొట్టేసావు అనుకున్నాను గురు. పాపం ఎంత అన్యాయం చేసావు. ఎందుకురా పాపం అంత ఇదైపోతున్నావు? రాధ నీకేమైనా చుట్టమా? చూచారా మాటల్లో మహిమ. రాత్రింబగళ్ళు మీరు నాతోటే ఉన్నారా? అయినా మీరు నమ్మేశారు. ఇప్పుడైనా తెలుసుకోండి బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అయిందో. రాధ నన్ను ఇష్టంగా కూడా చూడలేదు. ఉత్త అమాయకురాలు ఉత్త అమాయకురాలు. మీరా రండి 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 రండి. ఏం తీసుకుంటారు కాఫీ టీయా? కాఫీలు టిఫిన్లు అన్నీ ఇప్పుడయ్యాయి. అయినా సరే मैं इंटर कदा काफीलू टिफिन अयिपोते इंकेम उंटायि पंडु पंडु तिनंडि शांति शांति ఏమిటక్క అరే అక్క దానవేడే రాయొదికే పర్వాలేదు చెప్పు మా కాలేజ్ ఫ్రెండ్స్ అంతా వచ్చారు అన్నకి మీకు తెలుసా శాంతి నా చెల్లెలు తెలుసండి నమస్కారం శాంతి లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకురా ఆపిల్ పండు అవన్నీ పట్రా ఇప్పుడు చెప్పండి ఏం పని మీద వచ్చారు ఏంటి సంగతి చూడరాదా మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ డే దగ్గరికి వచ్చేస్తుంది ఈ సంవత్సరం మనమంతా కలిసి ఆ ఫంక్షన్ చాలా ఘనంగా చేయాలి అనుకుంటున్నాం వాయిస్ చాలా ఘనంగా చేద్దాం ఘనంగా అంటే ఎలాగా చెప్తా వినండి మరి ఈ వార్షికోత్సవానికి మన జిల్లా కలెక్టర్ గారి భార్యను పిలవాలని మొదటి తీర్మానం వెరీ గుడ్ ఆ వార్షికోత్సవం ఎలా జరిపించాలో ఏంటో మాట్లాడుకునేందుకు సాయంత్రం కాలేజీలో మీటింగ్ వేశాం ఎన్ని గంటలకు 5 గంటలకు నేను 4:30కే వస్తాను దాంతో పాటు డబ్బు కూడా తీసుకొస్తాను సరేనా చాలా సంతోషం అండి మరి నేను వెళ్ళొస్తాను అయ్యా ఉండాలి మీరు మర్చిపోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆ అలాగే వెళ్ళండి చూడక్క ఒకప్పుడు మన కుటుంబం అంటే ఎంత గౌరవ మర్యాదలు ఉండేవి అవన్నీ ఇప్పుడు వీధుల పాలయ్యాయి నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికే జంకుతున్నాడు నాన్న తన చేతుల మీదుగా ఎంతో మంది దిక్కులేని పిల్లలకి పెళ్లిలు చేశాడు ఈనాడు తన కన్న కూతురు పెళ్లికి దిక్కులేని వాడిలా తిరుగుతున్నాడు ఇదంతా ఎవరు ఆలోచిందక్కయ్య అవును శాంతి ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంట ఇదంతా నీ వల్లే వచ్చింది ఏమిటా వాగుడు వేశానంటే ఆ బుగగాస బూరలా అవుతుంది నా వల్ల వచ్చిందంట నా వల్ల ఏంటా నా వల్ల మనకున్న ఒక్క అన్నయ్య మనల్ని వదిలేసి ఊరే విడిచి ఎందుకు వెళ్ళిపోయాడే వాడికి ఊళ్ళో నీళ్లు పడలేదు అందుకని పారిపోయాడు దానికి నేనేం చేయను నేను ఏమైనా పొమ్మన్నానా ఇంజిన్ బాగుంది రైలెక్కడ నేను టికెట్ కొనిచ్చాను ఎవరు వచ్చినా ఎందుకు వెళ్ళారు ఎప్పటికెళ్ళారు నన్ను అడుగుతావా నాన్న దొరికాను నీకు ఇవన్నీ అర్థమై ఉంటే మనం ఎప్పుడూ బాగుపడి ఉండేవాళ్ళు నీకెంత దోస్తే అంతే ఇందాక నీ కాలేజ్ ఫ్రెండ్స్ ఇచ్చారా మొత్తం 7 అందులో ఒక అతను చేకొచ్చుకున్నాడు అవునా అవును పాపం చాలు పాపం అంట పాపం ఆ పరాయి వాడి చేతులు పట్టుకుని కట్టుకడతావా అక్కడ ఇంకా ఆడపిల్లలు ఉన్నారుగా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు నీకెందుకు అంత బులబాటం వచ్చే శాంతి నీకు నిజంగా మర్చిపోయింది మన ఇంటికి వచ్చిన అతను చేయి కోసుకుంటే అతని కట్టుకట్టడం తప్ప అదొక దోషమా అబ్బా భలే లోకం రా ఇది వెన్న పెడుతున్నామని చెప్పి కన్ను పొడిచే లోకం ఒక్కయ్య ఇది అందరూ నీలాంటి వాళ్ళే అనుకోకు నువ్వు అలా గుడ్డిగా నమ్మబట్టి ఆ దున్నపోతు వరహాలు కాడు తనకు నీకు సంబంధం ఉందని డబ్బేస్తున్నాడు నువ్వు మాత్రం అవాటనుకు అన్నా ఉంటే 4 కోట్లు పరేస్తాను నేను కాదే అన్నది వాడు అంటే అన్నీ వాడు పాపానికెప్పుడు వాడు నాశనం అవుతాడు వాడెప్పుడో నాశనం అవుతాడు కానీ మనం ఇప్పుడే నాశనం అవుతున్నామే ఈ మాత్రమైనా అర్థం చేసుకోకయ్యా నీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను కాస్త గుట్టుగా ఉండటం నేర్చుకో అందరితోటి ఇలా సర్వ్ చేసుకుని మాట్లాడుకో ఇంకా నయ్యం అందరితోటి అబద్ధాలు చెప్పమన్నావు కాదు శాంతి ఎక్కడికెలా ఏడ్చిపోతున్నావు ముత్త వెరిమాలకం ఎలా బ్రతుకుతుందో ఏమిటో నాన్న అర్థం ఎందుకు నాన్న పగిలిపోయింది అవునమ్మా పగిలింది ఎదురుగుండా ఉన్న అర్థం కనుక నీకు తెలిసింది లోపల నా హృదయం కూడా అలాగే ముక్కలైపోయింది అది నీకు తెలుసా బలహీనంగా ఉన్న నా గుండె ఏ నిమిషంలో ఆగిపోతుందో అని భయంగా ఉంది అదేమైనా నీకు బోధపడిందా అయ్యో అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం రా నాన్న ఎందుకమ్మా ఎందుకే నాన్న మందు తీసుకోవడానికి హఠాత్తుగా గుండె కాస్త ఆగిపోతే అప్పుడు ఏం చేయగలం నాన్న అమ్మా ఇది మందులకు డాక్టర్లకు లొంగే జబ్బు కాదమ్మా నీ నడత కొంచెం మార్చుకో నాకంతే చాలు తల్లి ఏ నాన్న మీరు కూడా శాంతిలాగే మాట్లాడతారే నా మీద నమ్మకం లేదా మీకు నమ్మకం లేకుంటే ఇంతకాలం బ్రతికుండేవాడిని కాదమ్మా ఏనాడు మట్టిలో కలిసిపోయేవాడిని అమ్మా రాధా ఇలా చూడు తల్లి నాకు తెలుసమ్మా నువ్వు ఉత్తమురాలు గుణవంతురాలు కానీ ఏ శనిదేవతని నీ దారుణమైన అపవాదులకు గురి చేసింది ఈ పరిస్థితుల్లో నిన్ను విడిచి బ్రతకనులే బ్రతికి నిన్ను చూడనులే మీరెందుకు నాన్న అంత బాధపడతారు ఇందులో మీ తప్పే ఉంది లేదమ్మా తప్పంతా నాది ఇంతమంది పెళ్లి కొడుకులు నిన్ను చూడటానికి వచ్చారు కదా వాళ్ళల్లో ఒక్కడైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడా ఎందుకు రాలేదు ఒకవేళ వాళ్ళనుకున్నంత అందంగా నేను లేనేమో నాన్న నీ అందానికి ఏమిటమ్మా లోటు అసలు ఇంత అందంగా ఉన్నందువల్ల వచ్చిన కష్టాలేగా ఇవన్నీ నీకేమమ్మా అందంగానే ఉన్నావు తల్లి సరే నాన్న రామచంద్ర ప్రభు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు తల్లి సరే అవన్నీ ఎందుకు కానీ ఇవాళ రాజమండ్రి నుండి నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండు ఎప్పుడు వస్తున్నారు నాన్న అదిగో అది ఎప్పుడు వస్తే నీకెందుకు అది కాదు నాన్న ఈలోగా ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి వచ్చేద్దా అబ్బే లేదు నాన్న సరే నాన్న నా కర్మ చ చ ఏమిట్లా మూలుగుతున్నావు మూలకి ఏం చేయను కళ్ళు తిరిగిపోతున్నాయి ఏ ఒంటో బాగలేదా వంటికే వజ్రంలా ఉంది ఆకలిరా బాబు పేగులు మారిపోతున్నాయి నేను అక్కడే చెప్పానా ఆ దర్బార్ హోటల్లో భోజనం చేయరా అంటే విన్నావు నా కంటలో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ హోటల్కి రాను నీకేం తెలుసు 4 నెలల నాడు ఒకసారి తింటే 12 రోజులు మంచం ఎక్కాను కడుపు నిండా మన భోజనం తిని ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ కాసింగాడు లేపరా వాడిని పిలిచి ఏ ప్రయోజనం రా వాడి బారికి ఏ చపాతో తెచ్చుంటాడు ఇవాళ వాడు పిడకలు తెచ్చినా తినేస్తాను ఆకలిరా బాబు ఆగలేకపోతున్నాడు నీకు పుణ్యం ఉంటుంది వాడిని లేపు అరే కాశం 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 అరే కాశం రే బాయ్ ఏ ఆ సున్న పెడతగా లేవడే చచ్చాడేవో లోపల నువ్వు దప్పుకో రే సున్న పెడతా అరే పక్షి అరుతీరాని ముఖం మండ రే రే బాయ్ లేవరా రే Hey, 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 Kashim, hey, hey, Yara, hey, Kottagra, Kottagra. నువ్వే చెప్పావుగా పాపం పసివాడు రే నాయనా కాసిం బాబు నా బంగారు కొండ కింద ఇచ్చావరా నాయ సాబ్ జాగ్రత్తగా మర్చిపోయావా హా సాబ్ మర్చిపోయావా యూస్లెస్ ఫెలో చూడరా కొట్టకరా రే నాయనా రే రే నా బుజ్జి బాబు నువ్వు జాగ్రత్తగా నిద్రపో పొద్దున్నే టిఫిన్ రెడీ చేసి నిన్ను నిద్రలే అచ్చా సాబ్ అచ్చా ఏమిట్రా బచ్చా నోరు మూసుకుని పడగా కర్మ ఈ నక్షత్రుడి కోసం ఎన్ని జన్మల పుణ్యం చేశాను రే నేను వెళ్ళి చపాతి తీసుకొస్తాను రాయ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈ దయ్యాలు తిరిగే వెళ్ళరా ఇప్పుడు పచ్చిగడ్డి కూడా దొరకదు పడుకో బస్సులు ఉండటం మనకు అలవాటే పొద్దున్నే లేచి డబుల్ డోస్ కొట్టేద్దాం భలే నేస్తం దొరికాడే చెబితే వినడు తాను తెలుసుకోడు ఏట్రా సలుగుడు ఇలా రోజు చేస్తే మన ఆరోగ్యాలు బాగుపడ్డట్టే అవును హై क्या करता खून अरे खून अरे रघु हे रघु अब्बा उंड्रा लेरा लेमनुंटे अब्बा అప్పుడే తెల్లారిందా లేదు నువ్వు తినడానికి వచ్చాను తెల్లారిపోతుంది త్వరగా లే ఏమిటిదంతా ఏం లేదు పరిగెత్తుకొచ్చాను వస్తే ఇది ఎత్తులేమిటి ఎత్తురా మరి ఎత్తులాగే ఉంది రవి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చావు చాలేరా రఘు నువ్వు భోజనం చేయకపోయినా నువ్వు నిద్రపడుతుంది నా నిద్రపట్టలేదు అందుకని అలా హోటల్కి వెళ్ళాను దొరికినవన్నీ కడుపు నిండా తిన్నాను వచ్చేటప్పుడు నీకు ఇది పట్టుకొచ్చాను అంతే త్వరగా తింటా రఘు అరే ఆ గొడవంతా చెప్తావేమిట్రా అసలు నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి తగిలాయి ఏ రోడ్డు మీద త్వరగా వస్తుంటే ఏదో లారీ అడ్డం వచ్చింది తప్పుకోపోయి కొంచెం పడ్డాను అంతే ఎంత ప్రమాదం తప్పిపోయింది నీ తల మీద తగిలిన ఆ గాయం మానిపోతుందే కానీ అది నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది ఇంకెప్పుడు ఇలాంటి గాయాలతో నన్ను గాయపరచకు లతాదేవి గారు ఏమండి సార్ ఏం లేదు ఒక ముఖ్యమైన సంగతి మరోలా అనుకోకూడదు దానికేమి చెప్పండి సార్ మరి మన ఆఫీస్ క్లోజ్ అయిపోయాక అనుకోలేదు మీరు మరోలా అనుకోకూడదు మీతో అర్జెంట్గా ఒక 5 నిమిషాలు మాట్లాడాలి నా కోసం వెయిట్ చేస్తారా అలాగే సార్ అలాగే ఏయ్ రారా రావాలి మరి వేసారండి చూడు రారా రమ్మంటుంటే రమ్మంటుంటే రారా దమ్మదా మా తల్లి దా రమ్మంటుంటే గుడ్ మార్నింగ్ రాధా నువ్వు ఇక్కడే ఉన్నావా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను నాతోనా ఇది నిజమా కాలా నిజమని చెప్తున్నానుగా थैंक यू अटो तुंदर नीक संबंध ऊर्जा अंदर तो चुप्तना उन्न संगते कबदा अबद्धमे पदुराडु मात पाटी अना नी मुखमना अला कूस्टे नवर पेस्को चूसकोते पोनी కొండంత వాడిని గండుపిల్ల లాంటి వాడిని నేను ఉండగా నీకుందులక ఆ భయం గుబేలా నువ్వును రక్షణ కట్టేస్తాను మెలతాలి బాబాయ్ నీతో పెళ్ళంటేనే నా ప్రాణాలు ఎగిరిపోతాయి చూడరాదా నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఇప్పుడు నీకు చెడ్డ పేరు వచ్చింది అవునా అందుకు నీ కాకినారేగా కారణం నా నోటికున్న పవర్ నీకేం తెలుసు ఇదిగో ఇప్పుడు నీకు మంచి పేరు తెచ్చి పెట్టనా ఎలా 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 నీ చెప్పేట వింటావా ఓ వింటాను సరేనా చూడు నువ్వు నాకు వెళ్ళిపో మంచి పేరు వస్తుంది నిజంగా నువ్వు మనిషివి కాదు మరి దయ్యాని లేకపోతే ఇప్పుడు చెడిపోతే తర్వాత మంచి పేరు ఎలా వస్తుంది నన్ను పెళ్లి చేసుకుంటే సరే మంచి పేరు దానంతటదే పరిగెత్తుకుంటూ వస్తుంది ఊరుకోవయ్యా టోపిదాస్ లేకపోతే చూడు దెబ్బతో తలకాస్త నరిసిపోతుంది ఒక మంచి పిల్ల ఎంతకయ్యా చెడిపోవాలి ఎంత పాపిష్ట మనసు అనేది ఇతరుల నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు నువ్వు అసలే బాగుపడు ओ मेरा श्रीनिवासराव गारू नमस्कार रंडी रंडी कूर्चोंडि क्षमिंचंडि नेनु कूर्चोडानिकि रालेदु अदेंटंडि एंदुकंडि आ मुसुगुलो गुत्तुलाट आ रवडी वरहाल गारिकि मी अम्मायिकि संबंधं उंदनि लोकं कोडै कूस्तुंदि श्रीनिवासराव गारू आ माटलु मीरु नम्मुतुन्नारा अंदुकनि ना मा इंटिकि रावडं कूडा मानेशारु दानिके उंदिलेंडि इदि वरकु चेप्पिन माटलु विन्नां इप्पुडु कल्लारा चूसि చెబుతున్నాం ఏం చూశారయ్యా మీ అమ్మాయి అవరహాలగాడు బీచిలో ఒంటరిగా కూర్చొని తమాషాగా కబుర్లు చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా బిరగబడి నవ్వుకుంటున్నారు ఇప్పుడేమంటారు మాట్లాడండి ఆయన ఎందుకు మాట్లాడతాడు ఆయన వాళ్ళం కనుక మనమే ఇలా అఘోరించాల్సి వచ్చింది కానీ మాట్లాడాలంటే మనిషికి రోషం ఉండాలి మానాభిమానాలు పోయిన తర్వాత మనిషి బ్రతికేం సచ్చే నా కూతురే కనుక అయిపోతే దాన్ని పాటికి నరికి పారేసేవాడిని మనవాడు మనవాడు అంటూ చెప్పడానికి వచ్చాం అయిందా భాగవతం రండి శ్రీనివాసరావు గారు ఇక్కడికి రావటమే పొరపాటు అయింది అదే రంగారావు గారు మీరేం చేయదలుచుకున్నారో నాకు తెలుసు తొందరపడకండి నాన్న కదులుతావా లేదా వీలేదు నా కంటలో ప్రాణం ఉండదా కదలు చాలా బాగుంది కదా నాన్న ఎందుకు నాన్న ఏడుస్తున్నారు చూడమ్మ నిన్ను బ్రతిమాలుకుంటాను దయచేసి నన్నేమీ అనకు నా బాధల్లో ఇలా ఏడవను నేను ఊరుకోను అసలు ఎందుకు ఏడవాలి చెప్పండి నాన్న అక్కేను చంపలేకపోయానే అని బాధపడుతున్నారా నాన్న అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే దాని మీద అపనిందలు వేసే వాళ్ళకి ఇంకా బలం వచ్చింది ఇప్పుడు మీరు చేతులారా అక్కయ్యను చంపారంటే నిజంగా అది భ్రష్టురాలు అందుకనే అవమానం భరించలేక కన్న తండ్రి కూతుర్ని చంపేశాడని అందరూ ఖచ్చితంగా చెప్తారు నాన్న అవును నాన్న ఏ పాపం ఎరగని మీ కూతుర్ని నీతురాలిగా నిరూపించాలని మీకంత ఆశగా ఉంటే అక్కయ్యను చంపేయండి నాన్న చంపేసి మీ ఆశ నెరవేర్చుకోండి అవును నాన్న అంతకంటే నా కూతురు నీచురాలని నడివీధిలో నిలబడి మీరు ఒక్క మాట చెబితే చాలు వేయి తుపాకీలు సాధించలేనిది ఆ ఒక్క మాట సాధించగలదు నాన్న కన్న తండ్రి చెబుతున్న మాట కదా కంటికి రెప్పలా పెంచిన తండ్రి మాట అందరూ నమ్ముతారు చెప్పండి నాన్న వెళ్ళి చెప్పండి అబ్బా శాంతి నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రమహి చేస్తావు వద్దు తల్లి వద్దు ఇంకేమీ చెప్పకు అమ్మా రాధా నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్పు నువ్వు ఇందాక ఆ వరహాలను చూడటానికి వెళ్ళావా చూడటం ఏంటి నాన్న చాలాసేపు మాట్లాడాను కూడా మాట్లాడేవా ఏం మాట్లాడేవా అన్న వాడేం చెప్పాడో తెలుసా నువ్వు నిజంగా మంచిదానివైనా ఎలాగో చెడిపోయిందనో నీ పేరు తెచ్చుకున్నావు కదా నువ్వు బాగుపడాలంటే ఒక్కటే ఉపాయం ఉంది నువ్వు నాకు పూర్తిగా లొంగిపో తర్వాత నిన్నందరూ మంచి పిల్ల అనేట్టు చేస్తాను అన్నాడు నాన్న అందుకు నువ్వేమన్నావు నేనా ఏమయ్యా ఎందుకు నీకు ఈ పాడు బుద్ధి మోసం చేసి ఒక మంచి అమ్మాయిని ఎందుకయ్యా నాశనం చేయాలని చూస్తావు ఇతరులు నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు నువ్వు అసలే బాగుపడవు అన్నాను మళ్ళీ కోపంగా చెప్పాలే ఏం నాన్న నేను చెప్పింది కరెక్ట్ కాదా కరెక్ట్ చాలా కరెక్ట్ తల్లి కరెక్ట్ చాలా కరెక్ట్ ఇదేం బాగలేదు లతాదేవి గారు అవునండి ఇదేమీ బాగాలేదు ఏది అదే లతా దేవి గారు అది కాదు లత మరి మిగతావన్నీ బాగానే ఉన్నాయిగా అబ్బా నేను మాట్లాడేది మన గురించి కాదు రఘుని గురించి ఓహో అవునండి ఆయన చాలా మంచివారండి లేకపోతే మేనేజర్ ఉద్యోగం మీకిచ్చి ప్యూన్ ఉద్యోగం ఆయన చేస్తారా అరే ఆ సంగతి నీకెలా తెలుసు నాకంతా తెలుసు ఆయన చాలా ఉత్తముడండి అంతే కాదు లత వాడు నా బాలిట దేవుడు నేనేం చేసినా రుణం తీరదు నా బాధల్లో కనీసం వాడికి మంచి భోజనం అన్న ఏర్పాటు చేయలేకపోతున్నా నేను దానిదేముంది ఏర్పాటు చేస్తే పోలే ఎవరు చేస్తారు నువ్వా అవునండి ఇంట్లో వంటంతా నేనే చేస్తాను తరకారీ బాజీ పూరి బంగాళదుంప కూర చపాతీ ఈ మాట నా దగ్గర అంటే అన్నం వాడి దగ్గర అంటే డొక్క చీరేస్తాడు వాడికి కావాల్సింది శుద్ధ తెలుగు భోజనం అన్నం ఆవకాయ గోంగూర దానిదేముంది అవన్నీ త్వరగానే నేర్చుకుని బాగుంది బాగుంది ఇవన్నీ నేర్చుకోవడం మొదలెట్టి నేను ఏదైనా త్వరగానే నేర్చుకుంటానండి టైప్ రైటింగ్ కూడా త్వరగానే నేర్చుకున్నాను అవునవును చూశానుగా లీవ్ బదులు లవ్ అని పొండి మీరు ఇలాగ తోలు చేసి నేను వెళ్ళిపోతా లతా నిలు లతా భలే అవకాశం ఇది నేను వదులుకోగలనా ఇక నిన్ను విడిచిపోగలనా హల్లో గంటలు సాగే వేళలో ఒంటిగా పోతే ఎలాగా అల్లరి చేసే గాలిలో చల్లని నామది ఎలాగా 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 ఇలాగైతే ఇంకెలాగా హోయ్ నిలు నిలు నా కోసం భలే భలే అవకాశం హల్లో నిలు విరిసే నవ్వుల గల్లులు నువ్వు కురియకపోతే ఎలాగా మెరిసే నున్నని బుగ్గలు నే మీటకపోతే ఎలాగా 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 ఇలాగైతే ఇంకెలాగా హోయ్ నిలు నిలు నా కోసం భలే భలే అవకాశం హల్లో నిలు తొలకరి వలపుల ఇంతలో నువ్వు దాచుకుపోతే వదులుకోగలనా ఇక నిన్ను విడిచిపోగలనా నువ్వా రఘు అసలు సంగతి ఏమిటంటే ఏరా మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా? అమ్మ లేదు, నాన్న ఉన్నారు. అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు? అయితే నువ్వు ఉద్యోగం చేసి మీ నాన్నను పోషిస్తున్నావు అన్నమాట. అవునండి. ఓహో, అందుకనే నీకు నచ్చిన వారిని నువ్వే వెతుక్కుంటూ బయలుదేరావన్నమాట. ప్రేరకు అమాయకురాలు చేసి ఏమిటి రాయచ్చ ప్రశ్నలు? అమాయకురాలు ఈ పిల్ల దేవాంతకురాలు. ఒరే రవి, నీ పెళ్లికి నేను పెద్దని తెలుసా? ఇప్పుడు చెప్పు, ఈ అమ్మాయి నీకు నచ్చిందా? ప్రతి దానికి కొబ్బరి బండలాగా అలా తల ఒప్పుకో, మాట చెప్పు. రఘు ప్లీజ్, పక్కన అమ్మాయి ఉంటే ఎలారా చెప్పడం? ఏ సిగ్గేస్తోందా? నువ్వే పెళ్లి కూతురు అన్నట్టు సిగ్గుపడతావేమిట్రా? చెప్పు. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రా. లత, మన ఇంట్లో ఎవరున్నారన్నా? నాన్నగారు ఉన్నారు. అవునవును, నాన్నగారితో నేను స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పు. ఎప్పుడు వస్తారు అని చెప్పను. ఆహా, చూడరా అమాయకురాలు, 4 రోజుల్లో వస్తానని చెప్పు. 4 రోజులే? రేపే రానా? కేసు చాలా సీరియసే. ఏ రోజు సుబ్బారాయుడు ఏమిట్రా రఘు ఈ వేళాకోళం? వేళాకోళం కాదురా, ఎలాగైనా సరే నేను ఈ పెళ్లి కుదిర్చి తీస్తాను. నీకు పెళ్లి జరుగుతుంది కదా, మీ అమ్మగారు నాన్నగారు బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు. రఘు వెరీ గుడ్. ఎక్కడున్నారు? ఇక్కడే నా ఎదుర్కొన్నా. బండి దారిలో పడిందే. ఏం లత, నాన్నగారు ఉన్నారా? అంగీకరించారా? వాళ్ళే వాళ్ళే నాన్న వచ్చారు. ఓహో, వారా. దయచేయండి. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. మీ ఇద్దరి స్నేహం, మంచితనం, మర్యాద అన్నీ అమ్మాయి నాతో చెప్పింది. ఇతనేగా పెళ్లి కొడుకు. అప్పుడే ఎలా తెలుసుకున్నారు? మా మాటపడ్డం అది చూస్తేనే తెలుస్తోంది. సరిగ్గా చెప్పారు, మా వాడు చాలా మొహమాటస్తులేండి, అందుకనే మాటామంతి చెప్పడానికి నేను వచ్చాను. మీ మాట కూడా అమ్మాయి నాతో చెప్పింది లేండి. ఇకనే నా బాధ్యత సగం తీరిపోయినట్టే. తమ అభిప్రాయం కూడా ఏమిటో చెప్పండి. నా తల్లి కలకాలం సుఖంగా ఉండడమే నా అభిప్రాయం, ఆశ. కానీ ముందుగానే తమకు మాట చెప్పాలి. ఏమిటది? చెప్పండి. నేను మహారాష్ట్రుడిని తెలుసండి, కానీ హైదరాబాదులో నేను చదువుకునే రోజులు నేను ఒక అమ్మాయిని కలుసుకున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. భాషలు వేరు గనక, జాతులు వేరని, మా పెళ్లి చల్లదని ఎన్నో గొడవలు లేవదీశారు. ఇక ఆ ఊరిని, ఆ మనుషుల్ని వదిలేసేసి మా హృదయాన్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయాం. మా నోముల పంటే మా లత. కానీ ఆమె తన బిడ్డ తెలుగువారింటి కోడలైతే చూడాలని ఎన్నో కలలు కనేది. ఆ ముద్దు మురికం తీరకుండానే ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఇకనే ఆవిడ తుదికోరిక కూడా నెరవేరబోతుంది. చూడండి, ఈ జాతులు భాషలు మతాలు ఇవన్నీ మనం కల్పించుకున్న సృష్టి. కానీ మనలో ఉన్న మనస్సు భగవంతుని సృష్టి. మనస్సులే కలిసిన చోట భేదాలకు చోటే లేదు. ఏమంటావు రవి? నా మనసులో ఉన్నమాట సరిగ్గా చెప్పేవారు. ఇప్పుడేమంటారు? ఇంకేమంటాను, శుభం, చాలా సంతోషం. కాఫీ తీసుకోండి. అమ్మాయి లత, మరొక్క మాట. ఈ ప్రపంచంలో నాకు చెప్పుకోవడానికి మిగిలిందల్లా నా బిడ్డ, ఈ ఇల్లు. నేనా బ్రతికినన్నాళ్ళు బ్రతకను. ఈ పెళ్ళయ్యాక మీ ఇద్దరు వచ్చి ఇక్కడే ఉండాలి. అలా అంటే కాదు, దానికి ఆ అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. చూడండి, నేను చచ్చాక లతకు అన్నయ్య లేడని చెప్పండి. అంతవరకు ఆ మాట అంటే నేను మాత్రం ఒప్పుకోను. నేను బతికినంత కాలం వీళ్ళతోనే ఉంటాను. లతకు అన్నయ్య ఉంటే ఏమేం చేయగలడు? అవన్నీ మనస్ఫూర్తిగా నేను జరిపిస్తాను. నాయన నాయన, కలకాలం వద్దండి బాబు. చచ్చి నీ కడుపును పుడతాను, అప్పుడు నాకు ఒక చెల్లెల్ని, మళ్ళీ నీ రుణం తీర్చుకుంటాను. सुखरत्न वस्तु आरोग्य वस्तु ऐश्वर्य पुत्र प्राप्ति मोखमाट पड़ता है बाबाय वरसगा कवल पिल कनमनी आशीर्वदिंचंడి वरे 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 नाकु दंडं पेडतारेमिट्रा अप्पुडे नन्नु मुसलानि चेसेसारे मुसलारि कापोयिना माकंटे पेद्दवाडिवेगा अयिते 100 ఏళ్ళు హాయిగా వత్తు చూడైనా లతకు పెళ్ళైన వెంటనే కాశీ వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ఉత్సవం చేయిస్తానని మొక్కుకున్నాను అలాగే వెళ్ళండి బాబాయ్ భోజనాలు అవగానే అన్ని ఏర్పాట్లు నేను చేయిస్తాను సరేనా చాలా సంతోషం నాయనా అమ్మాయిని అబ్బాయిని జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను తీర్థయాత్రలు అవి ముగించుకుని వీలైనంత త్వరలోనే వచ్చేస్తాను అలాగే మీరు ధైర్యంగా వెళ్ళండి ఏమండి ఏమండి ఏమంటాయ్ ఏమండి తెల్లవారింది అప్పుడే తెల్లారిపోయిందా ఏమీ నిద్ర చాలలేదా ఏ నిద్ర లేదు ఒక 6 నెలల పాటు తెల్లవారకుండా ఉంటే బాగుంది మంచి ఆలోచనే ముందు కాఫీ తీసుకోండి అన్నట్టు నేనే నిద్ర లేచాడా లేచాడేమో చూడలేదు చూడక్కర్లేదు వాడు నిద్రకు మహా చక్రవర్తి మేమంతా సామంతరాజులే ఆ బ్యాండ్ మేళం తీసుకెళ్ళి నిద్ర లేవు అన్నయ్య 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 తెల్లవారింది ఆయన అన్న మాట రైట్ అదే ఏమీ లేదు ఇదిగో కాఫీ నేను వండా రవి రవి అరే రవి త్వరగా రారా త్వరగా రారా వస్తున్నా ఏం రఘు ఏం జరిగింది అలా నుంచో ఇలా చూ సూర్యోదయంతో లేచి స్నానం చేసి లక్ష్మీదేవిలా దర్శనమిచ్చి మనసారా అన్నయ్య అని పిలిచి అమృతం లాంటి కాఫీ ఇచ్చింది అదిరా అదృష్టం అంటే అందుకనే అన్నారు ఆడపిల్ల లేని కొంప అధ్వానపు కొంప అని అదే చంపేవరా ఏమిటో అనుకుని అదిరిపోయి వచ్చాను ఏమిటో ఏమిట్రా మన పూర్వాశ్రమంలో ఎప్పుడైనా ఇంత మంచి కాఫీ తాగామా అన్నయ్య జాస్తి పొగడకు ఆఫీస్ టైం అయింది త్వరగా స్నానం చేసిరా వేడి నీళ్లు రెడీ వేడి నీళ్ళే ఎంత కాలం అయిందిరా బాబు వాటి పేరు విని అంతేకాదు రఘు ఇవాళ మన సొంత భోజనం కూడా రుచి చూడబోతున్నాం ఏమిటి సొంత భోజనం కూడానా అబ్బా నోరు ఊరిపోతుందిరా బాబాయ్ అనుకున్నా మరి స్నానం చేసిరా ఓకే ఒక్క నిమిషం 1 నిమిషం రారా రవిరా కూర్చో చూసావా జీవితం ఇప్పుడు ఎంత నిండుగా ఉందో అందుకే మన పెద్దవాళ్ళు ఇల్లు ఇల్లాలు అని గోల పెడతారు నువ్వు చెప్పింది నిజం రా ఈ ఫ్యామిలీ లైఫ్ చాలా హాయిగా ఉంది ఆ దర్బార్ హోటల్లో ఆ రేకుల షెడ్ క్యాంటీన్లో ఎన్నాళ్ళు నానా గడ్డి తిన్నారా ఈ శుభ సమయంలో కూడా ఇంకా దరిద్ర పేర్లు ఎందుకురా మర్చిపా ఓకే ఏమమ్మాయ్ అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి తొందరగా కేవిటి మరి ఆకలి దహించుకుపోతుంది ఇందాక నుంచి వాడి కడుపులో నేను నా కడుపులో వాడు మా ఇద్దరు కడుపులో రాకెట్లో పరుగుల మీద పరుగులు వడ్డించు రాని 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 బాబు కనబట్టలా ఆకారం ఇన్నాళ్ళు నేను ఎందుకురా పస్తులున్నాను ఏదిరా మన భోజనం ఆ గోంగూర పచ్చడి ఏదిరా ఈ చపాతీలు నేను చూడలేనురా బాబు మన్నించండి అన్నయ్య ఈ చపాతీలు తప్ప మన వంట ఎలా చేయాలో నాకు ఏమీ తెలియదు మాట్లాడటం తెలియదు వంట చేయటం తెలీదు ఆర్దానివేనా నువ్వు అబ్బా చూడరా ఎంత అందంగా నవ్వుతుందో ఈవిడ గారి కోసం బజారుకి వెళ్ళి తన బియ్యం దగ్గర నుంచి రుబ్బు రోజుల వరకు తెచ్చి పడేశాను ఏం లాభం అమ్మా తల్లి చపాతీలు పట్టుకెళ్ళి ఆ రుబ్బు రోజులో వేసి జాగ్రత్తగా రుబ్బు అబ్బా ఇంకేం లాభం లేదురా నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మన ఇద్దరి పేరున లీవ్ లెటర్స్ పడి లీవ్ లెటర్లా ఎందుకేమిట్రా బాబు మీ ఇల్లాలి గారికి వంట పాఠాలు నేర్పడానికి అమ్మా తల్లి బాగా చూసావా చూసా బియ్యం ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత అత్యసిరికి సరిపోయేలాగా ఇన్ని నీళ్లు పోసి ఇన్ని నీళ్లు అబ్బా इन्नी इन्नी आ अन्नी नीलू पोसी आ तरवात पोई मीद पेट्टाली ओहो आ तरवाता సరిగ్గా చూస్తున్నావా అరే ఎందుకలా నవ్వుతా నీ మొహం అంత మసి అయిపోయింది వంటింట్లో చేరాక మసికాక పౌడర్ అవుతుందా ఎంత చూడమంటే నా మొహం చూస్తా కూర్చుంది రాయలాగా రాయలాగా పట్టుకో నీ పని పరేవా చేస్తుంది చేస్తుంది చింతపండు ధనియాలు ఉప్పు मिर्ची मिर्ची का कुर्ची का मिरपकाय अदे तेलुगु जाति ट्रेड मार्क भू प्रपंचंलो मिरपकायल्नि एक्कुवगा तिनेदि मनवाळ्ळे अंदुकने मनकि इंत कोपमु ई कबर्लकें गानी मुंदु ई मिरपकायल्नि ई मसाला सरकुल्नि अन्निटिनि मेत्तगा नोराली अप्पुडु उडकबेट्टिन बंगाळादुंपलतो कलिपि वीटिनि वेयिस्ते ना साई रंगा तोंदरगा नूरेद्दां ఏమ్మా ఆ నోరటం అయిందా ఏమిటా కళ్ళలో నీళ్ళు మమట మరి వంట అంటే ఏంటనుకున్నావు ఇలాగే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా ఈ మసాలాని ఈ తరిగిన కాయగూరలన్నింటినీ కలిపి బ్రహ్మాండమైన వంట చేయాలి ఇరా తెలుగు భోజనం అంటే చూస్తేనే కడుపు నిండిపోతుంది అమ్మ అన్నపూర్ణ తల్లి ఆ నెయ్యిలో వడ్డించు ఒకటి రెండు చాలు 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 నేస్పరా మాలోకం ఇన్నాటికి తిరిగింది మన జాతకం చూడలేక మన వాడికి బంగాళాదుంపల కూర అంటే బాగా ఇష్టం ఈ మాత్రం వడ్డించు ఆగు అదేమిట్రా ముఖం అలా పెట్టావే అది కాదురా వంట మనమంటే కానీ మన పోపు వాసన రాలేదురా మన మసాలా కూర కదరా అది కరెక్టే ఎలాగో ఉందిరా ఎలాగో ఉందంటే చెప్పనా చెప్తున్నా చెప్పు మళ్ళీ ఆ చపాతి వాసన వేస్తుంది మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు ఉండరా మరి జాగ్రత్తగా ఆలోచించని ఇంకేం ఆలోచన రా బాబు అది సంగతి ఇప్పుడు బాధపడింది ఏమిట్రా అది చెప్తాగా ఒక నిమిషం ఉండు ఎలా పెళ్ళారా ఏంటే అమ్ముంటుంటే కర్మరా నాయన ఇలాగైనా చీర కట్టుకోవటం నా తీసుకుని అలా వేసుకోవాలి ఇట్లా చెల్లెలేని అనుకుంటే నువ్వు అంతకంటే గొప్ప పండితుడు లాగున్నావే ఏమిటా ఇలాగ పాయింట్ వేసుకోవటం చేతి మీదగా తీసుకుని ఇలాగా ఇలాగా ఇలా తిరుగు పంప ముంచేసింది కుంకుమ బట్ట పేపర్ ముక్క కత్తిరించి అంటించుకున్నావా మా దేశంలో అయితే ఏం చేస్తారో తెలుసునా 6 నెలలు అటుకు మీద కూర్చోబెడతారు రా వసందుగా బొట్టు పెట్టుకోవాలంటే చేతి నిండా ఇలా కుంకుమ తీసుకుని నిండుగా తీసుకోవాలి ఇలా చూడు అమ్మ లత ఒక్క క్షణం అలాగే ఉంది ఇప్పుడు లక్ష్మీదేవిలా కళకళలాడుతున్నావమ్మా ఎంత మహత్తర శక్తి ఉందిరా తెలుగు వాళ్ళ అలంకరణలు కమాన్ పదమ్మా ఇక వడ్డించు పదమ్మా పద అన్నయ్య పులుసు పోయేనా అబ్బా కట్టులో తెలుగుతనం వచ్చింది బాగానే ఉంది మాటల్లో కూడా కాస్త తెలుగుతనం పోయమ్మా కర్మ ఎరా ఇవాళ నాకేమన్నా భోజనం ఏమైనా ఉందా లేకపోతే ఇలా పాఠాలు చెప్పుకుంటూ కూర్చుంటారా సరే వడ్డించమ్మా వడ్డించు ఆ మసాలా కూర కాస్త వాడికి పడాయి ఏమండి మీరు కూర కలుపుతున్నా నమస్కారం అండి నమస్కారం కూర్చోండి కొంచెయ్య గారు ఇంకొంచెం పలహారం తీసుకోండి ఇంకానా ఇప్పటికే సాయం చెప్పినట్టు భోజనం అంత పడైంది ఎలా లేదు కాఫీ రుచిగా ఉందండి రుచా దివ్యంగా ఉంది మాధవరావు గారు సమయం అంతకన్నా దివ్యంగా ఉంది అమ్మాయిని వెంటనే తీసుకురండి చూసేస్తారు అలాగే అమ్మాయి శాంతి పెళ్ళికొడుకు చూడు మొఖం ఆవుదం తాగినట్టు పెట్టాడు ఒకవేళ నేను నచ్చలేదు కావచ్చు ఊరుకో అక్కయ్యా అబ్బా ఆ పెళ్ళికొడుకు నాన్న తలకాయ చూడు మరి పీచు మిఠాయిలా ఉంది పెళ్ళికొడుకు తల్లి బాగానే ఉంది బొద్దుగా అబ్బబ్బా ఇంకా సార్ నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళు అమ్మాయి అన్ని విధాలా నచ్చినట్టేనా ఎస్ ఫాదర్ ఐ లవింగ్ దట్ సినిమా చటప్పు బడవ చిన్నపిల్ల దేనికిరా నెత్తిని పెట్టి ఊరేగడానికా పెద్దమ్మాయి అయితేనే మనకు అన్ని విధాల లాభం లక్షలు వస్తాయి ఎస్ వాట్ ఫాదర్ నా పెళ్లి డబ్బుతో చేస్తావా లేదు చిన్నమ్మా మళ్ళీ మాట్లాడేవంటే ఇంటికి వెళ్ళినాక కొరడాతో చేస్తారా నీ పెళ్లి నో కొరడా పెళ్లి ఫాదర్ నో కొరడా పెళ్లి నోరు మూసు కూర్చో లక్క పెట్టలా మోహన్ నువ్వును కంది కొడుకులు ఏదో రహస్యంగా ముచ్చట్లాడుతున్నారు విషయం మా చెవిని కూడా వేయండి కాస్త మరి అదే మరేం లేదు అబ్బాయికి అమ్మాయి అన్ని విధాలా నచ్చింది ఆ విషయమే చెబుతున్నాడు శుభం మరి మిగతా విషయాలు కూడా మాకు నచ్చాయంటే ముహూర్తం పెట్టించడమే తరువాయి అలాగా చాలా సంతోషం అయితే ఆ మిగతా విషయాలు ఏమిటో త్వరగా చెప్పండి ఏమున్నాయండి మామూలే అమ్మాయికి 100 కాసులు బంగారం ముట్ట చెప్పాలి సరే అన్నయ్య గారు అమ్మాయికి రవ్వల దుద్దులు రవ్వల ముక్కు పడక వజ్రాహారం పెడితే మా కోడల మొహం ఇంకా కలకల్లాడుతూ ఉంటుంది అలాగే అమ్మా పోతే మా అబ్బాయికి 1 చిన్న కారు ఎంబ్రాసిడరు ప్రియట్ అయినా సరే మీరు కొని ఇవ్వాలి సరికొత్తది సరే మాకయ్యే పెళ్లి ఖర్చులన్నీ మీరే భరించాలి అన్నయ్య గారు సరే అమ్మా ఇక ఆఖరి విషయం కట్నాల కింద 1,00,000 రూపాయలు మీరు ముందుగానే మాకు ముట్ట చెప్పాలి గప్చిప్గా అంతా బ్లాకే సుమండి దాంతో క్లోజ్ ఇక దారిని పడ్డట్టే దీనికి ఇంత డొంక తిరుగుడు ఎందుకు స్వామి మాధవరావు గారిని నెత్తి మీద చెంగేసుకుని కట్టుబట్టలతో వీధిలోకి వెళ్ళమంటే ఇంకా సూటిగా ఉంటుందిగా ఏమిటి నేను అంత మాట అంటానా కొంచెం గారు మీరు కాసేపు ఊరుకోండి అయ్యా నాదో మనవి చెప్పండి మీరు అడిగినవన్నీ నాకు సమ్మతమే కానీ కట్నం సొమ్ములో మాత్రం కాస్త తగ్గించండి పెళ్లికి ఇంకా మరో పిల్ల ఉంది లేకుంటే వారన్నట్టు కట్టుబట్టలతో ఆనందంగా వీధిలోకి వెళ్ళిపోయేవాడు చిన్నమ్మాయి పెళ్లికి అసలు ఈ గొడవలే రావు కదండి అంటే అదేనండి చిన్నమ్మాయి తరహాయే వేరు మంచి గుణవంతురాలు కట్నం ఎదురిచ్చైనా చేసుకుపోతారు ఆ పూచి నాది అయితే మా పెద్దమ్మాయిని గురించి మీరేమనుకుంటున్నారు మేమనుకోవటం ఏమిటండో కొంచెం గారు అన్ని విషయాలు మాకు ముందే చెప్పారు ఏం చెప్పారా నువ్వు ఉండమ్మా ఏమయ్యా ఏం చెప్పేవాడు ఇది మరీ బాగుంది నేనేం చెప్పాను సాయం చెప్పినట్టుగా ఊళ్ళో 10 మంది ఇలా చెప్పుకుంటున్నారు సుమా అని చెప్పాను అంతే ఆ కూతలకు వెళ్ళండి అలా తేలిగ్గా కొట్టిపారాయకండి మరి చేతలు బట్టే కూతలు బయలుదేరతాయి నిప్పు లేకుండా పొగొస్తుందండి మీరు కూర్చోండి నేను చెప్తాను పొగొచ్చినా సరే ఏమొచ్చినా సరే పెళ్లి చేసుకుందామని అనుకున్నాం వచ్చాం అంతే అబ్బబ్బా నువ్వు కూర్చోవే భద్రకాండి చూడండి మాధవరావు గారు మేము అడిగిన కట్నం మాకు బారేయండి మిగతా విషయాలు మాకు అనవసరం అంతే నాన్న ఒకసారి ఇలా రండి ఉండమ్మా వస్తాను నా మాట వినండి నాన్న ఇలా రండి నాన్న సరే సరే మీరు అంగీకరిస్తున్నారే కానీ వాళ్ళు అంటున్న మాటలకి అర్థం ఏంటో మీకు తెలిసిందా మీ అమ్మాయి గుణం మంచిది కాదు అందుకు పరిహారంగా మేము కోరిన కట్నాలు కానుకలు గుమ్మరించండి మాకు చాలు అంటున్నారు మీరు అవునని ఒప్పుకుంటారా లేని కలంకాన్ని అంగీకరిస్తారా అక్క మీకంత బరువు అంటూ పీక నొక్కి చంపేయండి నాన్న శాంతి అవును నాన్న ఆ రాక్షసులకు మాత్రం ఈ అమ్మాయి కురాల్ని బలివ్వకండి బ్రతికుండగానే కాల్చుకు తింటారు వాళ్ళు మనకి సంబంధం వద్దు నాన్న వద్దు అమ్మా శాంతి ఈ సంబంధం కూడా వదులుకుంటే ఇక మన గతేమిటమ్మా దానికి జన్మలో పెళ్ళయ్యే దారేది అధైర్య పడకండి నాన్న పసిపాప లాంటి పవిత్రమైన మనసు అక్కయ్యది ఆ మనిషిని మనసుని కూడా గౌరవించే ఉత్తముణ్ణి భగవంతుడు మనకు తప్పకుండా చూపిస్తాడు అరే అలాగే నిలబడ్డారే కూర్చోండి నాన్నగారు ఇప్పుడే వస్తారు కూర్చోండి కూర్చోండి ఏమండి ఈ అబ్బాయి ఒక్కడేనా మీకు అవునమ్మా అయ్యో పాపం అవును కాని పాపం ఏమిటమ్మా అదే వీరికి ఇంకో తమ్ముడు కూడా ఉంటే బాగుండేది మీకు తెలియదు కానీ మా చెల్లెలు నేను ఒకే మనసు ఒకే ప్రాణంగా పెరిగాం పెళ్లి చేసుకుని ఒకే ఇంటికి కూడా వెళ్తే బాగుంటుంది కదండి అవునమ్మా అవును ఏదన్నా ఇంకా అలాగే నిలబడ్డారు అమ్మా శాంతి నా వల్ల కాదమ్మా నీ మనసుకి ఏది మంచిదని చూస్తే అది నువ్వే వెళ్ళి వాళ్ళకి చెప్పి వెళ్ళమ్మా వెళ్ళు చూసారా ఇవన్నీ మా చెల్లి వేసిన బొమ్మలే ఇది సూర్యాస్తమయం ఇది సూర్యోదయం ఏ ఇది కూడా సూర్యాస్తమయమేనా ముందు లోపలికి వెళ్ళు వెళ్ళు పెద్ద నాకే అసలు గొప్ప ఇదిగో చూడండి మీకు పిల్లని అవడం మా నాన్నకి ఇష్టం లేదని చెప్తున్నారు ఇంకా మీ దయ చేయొచ్చు ఆ ఏమటయ్యా ఇది కొంచెం ఏముంది మన సాయి చెప్పినట్టు కృష్ణాప్ప పదండి ఊరే పదాల్చనమా ఏడ్చావు పదవాయ్ ఇంకా భోజనానికి రాలేదు అప్పుడే పడుకుండా అయింది అలాగా ఏమిటి వీడు ప్రతిరోజు ఇలా చేస్తున్నాడు ఏమో మరి నా భోజనం వేరే ఉంచమ్మా త్వరగా వస్తానని చెప్పి మరీ వెళ్ళాడు త్వరగా వచ్చేవాడు భోజనం వేరే ఉంచేయమని ఎందుకు చెప్తాడు ఆలస్యంగా రావాలని నిర్ణయించుకునే పెడుతున్నాడు అనమాట ఎందుకని అర్థం లేదా లత మన ఇద్దరికి మధ్య అడ్డం ఉండకూడదని వాడు అలా చేస్తున్నాడు చచ్చా ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను ఎంత పొరపాటు చేశాను ఏమిటండి ఆ పొరపాటు నేను పెళ్లి చేసుకుంటా అవును లత ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా విడిపోని గాఢ స్నేహం మాది కష్టాల్లో సుఖాల్లో ఒక్కటిగా నిలిచి బ్రతికాం కానీ మా నానందంలో పడి నేనే అతను విస్మరించాను అయినా బాధపడకుండా మా నానందం కోసం తనే దూరం అవుతున్నాడు నాకు ఎంత విశాల హృదయం అనేది ఏమిటో లత అమ్మాయిని చూసి అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తే ఫస్ట్ క్లాస్ అయింది వెంటనే చేసేద్దాం దాంతో గుమ్మం కదలకుండా ఇంట్లోనే కూర్చుంటాడు गंगा यमुना तरंगालतो सुंदर नंदन मधुवनालतो सौभाग्यमुतो कलकललाडे ఎంత చక్కనిది మన దేశం ఎంత చక్కనిది మన దేశం गंगा यमुना तरंगालतो सुंदर नंदन मधुवनालतो सौभाग्यमुतो कलकललाडे ఎంత చక్కనిది మన దేశం ఎంత చక్కనిది మన దేశం कन्नु चेदुरु पंजाबु गोधुमल चन्नपुरिकी अंदिंचेदनु कन्नु चेदुरु पंजाबु गोधुमल चन्नपुरिकी अंदिंचेदनु नेयिगारु नेल्लूरु बियमुनु नेयिगारु नेल्लूरु बियमुनु నేస్తముగా చెల్లించెదము నేస్తముగా చెల్లించెదము కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగ తెచ్చదము కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగ తెచ్చదము మైసూరు నగల చందన గంధము మైసూరు నగల చందన గంధము బహుమానముగా పంచదము బహుమానముగా పంచదము బ్రహ్మపుత్ర కావేరీ నదులకు బాంధవ్యమును కలిపెదము బాంధవ్యమును కలిపెదము కులమత భేదములరయక శ్రమతో కులమత భేదములరయక శ్రమతో బంగారము పండించెదము బంగారము పండించెదము గంగా యమునా తరంగాలతో సుందర నందన మధువనాలకు సౌభాగ్యముతో కళకళలాడి ఎంత చక్కనిది మన దేశం ఎంత చక్కనిది మన దేశం ఎంత చక్కనిది మన దేశం. అరే ఒళ్ళంతా కాలిపోతుంది. అబ్బే ఏం లేదురా. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? అప్పుడే వచ్చేసాను. మరి మమ్మల్ని లేపలేదే? కొంచెం డొక్కలో నొప్పిగా ఉంది. దీని పని ఇలా ఉందా అని శుభ్రంగా భోంచేసి పడుకున్నాను. వీడి పని ఇలాగుందా అని ఆ జ్వరం వచ్చి పడింది. ఎందుకు రాదు? రాత్రి 12 గంటల దాకా మంచులో తిరిగి ఇంటికి వచ్చి ఆ చల్లగా ముద్దయిపోయిన అన్నం తింటూ ఉంటే ఎందుకు రాదురా జ్వరం? ఇదిగో చూడు రాఘు, నువ్వేదో పెద్ద మాకు మేలు చేస్తున్నావు అనుకుని నిష్కారణంగా నీ ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నావురా. నీ వరస చూస్తుంటే అసలు నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని బాధ కలుగుతుంది. చచ్చా, అవేం మాటలరా పూల్లాగా. అవును, నిజంగా నేను పూలే. నువ్వు కదలకుండా పడుకో. లత, లత ఏమిటండి ఇలా రా. ఏం జరిగింది? చూడు, మేనే బజార్ అంతా బలాదూరు తిరిగి ఒక విషయం జ్వరం కొని తెచ్చుకున్నాడు. అరేదే, ఒళ్ళు కాలిపోతుందే. అమృతాంజన్ బాటిల్ అనుకో, ఇది తలకి రాస్తుండు. నేను ఇప్పుడే వస్తాను. ఏమన్నాయ్యా, బాధగా ఉందా? లేదమ్మా, నా మనసులో ఉన్నది బాధ కాదు, అంతులేని ఆనందం. మీ భార్యాభర్తలిద్దరూ కన్న తల్లిదండ్రులనే మరిపిస్తున్నారు. ఏమిట్రా సంగతి? ఏం లేదు, లత నేను ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకున్నాను రా. వెరీ గుడ్, వెళ్ళండి. వెళ్దామనే 2 టికెట్లు కూడా అడ్వాన్స్గా తెప్పించాను. కానీ ఎవరో ఫారెన్ అఫీషియల్స్ వస్తున్నారట, ఆఫీసులోనే ఉండమని జనరల్ మేనేజర్ పిలిచి చెప్పాడు. అలాగా, అందుకు నువ్వు లత విజయ్ నన్ను ఉంచరా, రేపు ముగ్గురం కలిసే వెళదాం. ఎవరు రైడు? ఇవాళ టికెట్తో ఎక్కడైనా రేపు సినిమా పంపిస్తారా? అవునవును, చల్లదుగా. మరి అదే, మరి అందులో 2 టికెట్ల ఖరీదు 8 రూపాయలు. 8 రూపాయలే? క్రిమినల్ వేస్ట్. ఇలా ఇచ్చే, ఇలా ఇచ్చే, మేము వెళ్ళొస్తాం. और अपने शेखर भैया को भी राखी बांध ले। क्या है? राखी बांधेंगे। मेरे पास वक्त नहीं फजूल बातों के लिए, मैं जा रहा हूँ। नहीं भैया, ये तो बहन की प्रार्थना है। बहन हो और भाई राखी न बंधवाए तो बड़ा अपशगुन होता है भैया। होता है तो होने दो। चाला बागुंदी करेक्ट डायरेक्टर एवरो तेलुसा एल्वी प्रसाद मन तेलुगुवाडे नेनु अला वेल्ली सिगरेट काल्चुकोनि वस्तानु नीकु काफी कोल्ड ड्रिंक एमैना ఏరా నేను అప్పుడు చెప్తే గ్యాస్ అన్నా కళ్ళారా చూసావుగా ఇప్పుడు ఏమంటావు ప్రపంచం పాడైపోయిందిరా ఏం జరిగిందిరా ఆ మన మేనేజర్ భార్య ఆ బంటోకు రఘుతో సినిమాకి వచ్చింది ఎక్కడ కూర్చున్నారు మా ముందు వరుసలోనే ఆ నవ్వులు ఆ కేరింతాలు చూడలేక చచ్చాం వాళ్ళ పురాణం నాకు ఇదివరకే తెలుసురా బజార్లో రాసుకుంటూ పట్టపగలే తిరుగుతారు ఏరా ఇంత జరుగుతుంటే ఆ మేనేజర్కి ఏం తెలియదంటావా ఎంత చచ్చు మొగడ తెలిస్తే ఊరుకుంటాడరా పాపం తెలిసి ఉండదు ముగ్గురు వకిల్తోనేగా ఉంటున్నారు నమ్మాడు నమ్మాడు కనుకనే గొంతు పోశాడు లత లేమ్మా ఇంటికి పోదు అదేమిటన్నయ్య నాకు తలనొప్పిగా రాపోతాను అలాగే చూరా పెట్టి లేచిపోయి ఏమిటిందో త్వరగా వచ్చేసారు సినిమా బోర్ కొట్టిందా బాగానే ఏమిటలా ఉన్నాడు ఏమో మరి ఇంటర్వ్యూ దాకా బాగానే ఉన్నాడు అంతలోనే తలనొప్పి వచ్చిందంటూ తీసుకొచ్చేసాడు తలనొప్పా రఘు ఏం రఘు తలనొప్పిగా ఉందా ఏం పెద్దగా ఏం లేదు ఏదో కాస్త అంతే కదా రా భోంచద్దు నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి భోంచి అదేం లాభం లేదు నీ ఆకలి సంగతి నాకు బాగా తెలుసు రా భోంచేద్దాం అరే రఘు ప్లీజ్ కూర్చో ఏమిటి బంగాళదుంపలు కూడా రఘు స్పెషల్ అనమాట వెరీ గుడ్ అదేమిటి రఘు అలా మెతుకులు ఎక్కడుతున్నావేటి భోంచేరా నాకు ఆకలి లేదని చెప్పానుగా నువ్వు 1,00,000 సార్లు చెప్పినా ఆ మాట మాత్రం నేను నమ్మను నువ్వు లోపల ఏదో బాధపడుతున్నావు రఘు అసలు సంగతి ఏమిట్రా నాతో చెప్పు నువ్వు చెప్పబోతే నా మీద ఒట్టే రవి చెప్పన్నయ్య చెప్పు రఘు మన కంపెనీలో వాళ్ళు కూడా కొంతమంది సినిమా చూడడానికి వచ్చారు వాళ్ళు నిన్ను లతను చూశారు అవును మీ ఇద్దరు గురించి ఇష్టం వచ్చినట్టు కూశారు అవును అవన్నీ నువ్వు తెల్లబోయి విన్నావు అవును అందుకనే నీకు ఈ సంగతి ఇప్పుడు తెలిసింది అంటే ఇలా మాట్లాడడం నీకు చాలా రోజుల నుంచి తెలుసు నీకు తెలుసా ఏమిటి అలా బాధపడుతున్నావు ఏముంది ఇందులో వీధంబడి ఏనుగుపోతుంటే బుద్ధి లేనిపోకుండా అనేక మురుగుతుంటాయి మురగని మనకే చాలే హాయిగా భోంచేయి అలా కాదు రవి ఏమిటి అలా కాదు వాళ్ళని అలా మురగనివ్వకూడదు అయితే ఏం చేయాలంటావు వెళ్ళి ఒక్కొక్కడి నోటికి తాళం వేయమంటావా అది మన తరం కాదు మరి ఇంకే వాళ్ళు ఆ విధంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మనం నడుచుకోవచ్చుగా ఎలా కొన్నాళ్ల పాటు మిమ్మల్ని వదిలి నేను వేరే ఉంటే నాకు కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ అలాంటి మాట అనుకో అరటానికి నీకు ధైర్యం ఉందేమో కానీ వెళ్ళటానికి నాకు శక్తి లేదు రఘు నిన్ను విడిచి నేను బ్రతకలేను రఘు రవి మీకు దూరమై నేను బ్రతకలేను కానీ దగ్గరగా ఉండి ఈ నాశనం చూడలేను నన్ను ఏం చేయమంటావు రవి నన్ను ఏం చేయమంటావు అన్నయ్య చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నారా ఎవళ్ళో నీచులన్నారని పండంటి మన జీవితాన్ని నాశనం చేసుకుంటామా అపురూపమైన మీ స్నేహాన్ని బలి చేసుకుంటారా అసలు ఇదంతా నా మూలనే వచ్చింది నేను చచ్చిపోయినా బాగుంటుందయ్యా లత అంత మాట అనుకు తల్లి మనకు సాక్షిగా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఇచ్చిన మనసు వెధవ లేదో పోస్తారు మనకే భయం అమ్మ లత నేను బ్రతికుండగా నువ్వు మళ్ళీ కడపతి పెట్టడానికి వీల్లేదు తెలుసుగా అబ్బా ఆకలి దహించకపోతుంది రాలా భోంచేద్దాం అదన్నా వడ్డించు బంగాళదుంపల కూర నాకు కదా ఇంకొంచెం వడ్డించమ్మా వడ్డించమ్మా రెండు చపాతీ సింగిల్ టీ నీకంతే కదరా నాకు సింగిల్ టీ చాలు చపాతీ తినరా ఆ జోబులో డబ్బులు లేవరా సరే నీ ఇష్టం అరే రే నీ స్నేహితుడే కదనే ఓని ఇవన్నీ ఇప్పించు స్నేహం స్నేహం వరకేనండి అద్దాటో నాకు ఇష్టం లేదు అదా స్నేహం అంటే నిజమైన స్నేహితుడు అంటే ప్రాణాలైనా ఇచ్చేయాలి అవన్నీ కథల్లో మాటలేవయ్యా నీకు తెలియదు మనలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారయ్యా మన ఆఫీసులో పనిచేసే రఘుని చూడు అవునవును తనకు వచ్చిన మేనేజర్ పని స్నేహితుడికి ఇచ్చాడు తను మాత్రం ప్యూన్ లాగానే ఉంటాడు పూర్తి నచ్చాడు అనుకున్నావంటే అదంతా నాటకం లేవయా నాటకం ఏమిట్రా అవునరా మొన్న సినిమాలో చూసానులే ఆ భాగవతం ఆ మేనేజర్ పెళ్ళాన్ని ఈ రఘుగాడు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఖర్చువాడు ఏమిటా కోపం కోపం కాకపోతే వాడి బాబుడు విన్నావా విన్నామయ్యా అంతా విన్నాం మరి అమాయకురాల మీద అభాండాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా రఘు ఎదురుగా ఉన్నావు గనుక నీవు వాడిని కొట్టావు నీ వెనకాల ఎంతో మంది ఈ మాట అనుకుంటున్నారు అది నీకు తెలుసా ఎంతో మంది చెప్పుకుంటున్నారా అందులో తప్పే ఉంది తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగుతున్నాడని అంటాడు మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవరేమనగలరు అవకాశం ఇవ్వటం ఎందుకు ఆవేశాలతో అనర్థాలు తెచ్చుకోవటం ఎందుకు చేసిన ఘనకార్యం చాలు కానీ వెళ్ళి టిఫిన్ తీసుకో వెళ్ళు తొందరగా వెళ్ళి ఇక్కడి నుంచి పోదా లేదా ఏమిటి లత నేనే పెంకులు ఎక్కడ కొడుతున్నాడు వెళ్ళిపోవడానికి బట్టలు చదువుకుంటున్నాడు వెళ్ళొస్తాను రవి ఎక్కడికి వెళ్తున్నావు మీతో చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మనస్సు రాలేదు వెళ్ళొస్తాను నేను నిన్ను అడిగింది ఎక్కడికి పెడుతున్నావు అని ఎక్కడికి వెళ్ళటం లేదు రవి ఈ ఊళ్ళోనే ఉంటాను నిన్ను చూడాలనిపిస్తే ఆఫీస్లో చూస్తాను చెల్లెల్ని చూడాలనిపిస్తే ఎప్పుడైనా మీరిద్దరూ కలిసి అలా బయటికి వస్తే కళ్ళారా చూసుకుంటాను ఆగురాగు అసలు మనం ఎందుకు ఇలా వెళ్ళిపోవాలి ఏం జరిగింది రవి చెప్పు రాఘు మన స్నేహం మీద ఉన్న గౌరవంతో నేను చెప్పు రవి ఆ వేళ సినిమా హాల్లో ఎవరో మాట్లాడితే మూర్ఖులు అనుకున్నాం ఈవేళ క్యాంటీన్లో మరొకళ్ళు అదే మాట అన్నారు ఆఖరికి పెద్ద మనుషులు కూడా వాళ్ళనే సమర్థించారు నువ్వు మనిషివేనా ఎందుకు నా చదివా బిఏ ఎవడో గతంలో అబద్ధం కుదొస్తే అది విని చంటి పిల్లలా ఏడుస్తావా నోర్మూయ్ నీకు అసలు మతి లేదు నా స్థానంలో నువ్వు ఉంటే ఈ పాటికి ఏం చేసేవాడో తెలుసా ఆత్మహత్య చేసుకునేవాడు వాళ్ళు ఏమన్నారో తెలుసా నాకు వచ్చిన మేనేజర్ ఉద్యోగం నీకు ఇచ్చింది అమ్మాయి కోసమే నన్ను అన్నారు రావాళ్ళు బాధపడుతున్నారు ఇటువంటి మాటలు వింటే ఎవరి మనసైనా చెదిరిపోతుంది శాంతంగా ఆలోచించరావు ఈ మేనేజర్ ఉద్యోగం నువ్వు నాకు ఇచ్చినప్పుడు నీ ఆఫీస్ వివరాలే నాకు తెలియదు అక్కడ ఈ లత పనిచేస్తుందో లేదో నేను ఎరగను అసలు ఆ మనిషి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అవునా నువ్వు చెప్పేది నిజమే కావచ్చు కానీ నిజం వేరు లోకం వేరు ఏమైనా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం అందుకని ఈ లోకానికి మనం భయపడి తీరవలసిందే చాలే చెప్పావు కబుర్లు లోకంట లోకం మన ఇద్దరం ఈ ఊళ్ళోనే ఒక కప్పు కాఫీ కోసం వీధి వీధంతా తిరిగాం కదా అప్పుడు ఎక్కడ చచ్చిపోయిందా ఈ మహాలోకం ఈ దిక్కుమాల కుళ్ళు నాలుకలన్నీ ఎక్కడ తగలబడ్డాయిరా అప్పుడు ఏమైతే ఇప్పుడు వాగుతున్నాయిగా ఆ మాటే నేను అంటున్నాను ఇప్పుడు మనం హాయిగా ఉన్నాం కలిసిమెలిసి ఆనందంగా బ్రతుకుతున్నాం పక్కవాడి సుఖం చూసి ఓరం లేని కుక్కలు కనుకనే వాళ్ళు అలా మురుగుతున్నారు వాళ్ళ కోసం మన ఇల్లు చేతులారా నాశనం చేసుకుంటావా నీకు తెలియదు రవి ఒక కుటుంబంలో మగవాడి మీద ఎన్ని అపనిందలు వచ్చినా పర్వాలేదు కానీ ఇంటి ఇల్లాల మీద అపనింద పడితే ఆ ఇల్లాలు ఇల్లు కూడా నాశనం అయిపోతాయి ఒక్క మాట చెప్పు నిజంగా నువ్వు ఈ లోకానికి భయపడి వెళ్ళిపోతానంటున్నావా అవును ఆల్ రైట్ అయితే వెళ్ళు వెళ్ళరా రవి పొమ్మంటున్నాను ఏమిటండి అన్నయ్యని మీరే పొమ్మంటున్నారా? అవును, వాడు ఇక్కడ ఉంటాను వీల్లేదు. ఇంకా ఎందులో నిలబడ్డావు? వెళ్ళు. అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య, నా కోసం ఉండిపో, నా మోహన్ చూసైనా ఉండిపో. నీకు దండం పెడతానన్నయ్య. లేదమ్మా, నీకు తెలీదు, నేను ఇక్కడ ఉండలేను, ఉండకూడదు. అన్నయ్య జీవితాంతం మాతోనే ఉంటానని నువ్వు నాన్నకిచ్చిన మాట మర్చిపోయావా? నేను చచ్చాక లత కన్నయ్య లేడని చెప్పండి అని ప్రమాణం చేశావి, అది మర్చిపోయి వెళ్ళిపోతానంటున్నావా? లత ఇక వాడితో మాట్లాడు, వదిలే, వాడి దాన్ని వాడి పోనీ. ఏమండి, తన మంచి ఏమిటో సుఖమేమిటో తనకే తెలీదు. ఈ లోకానికి భయపడి పారిపోతున్నవాడు ఈ లోకంలో ఒంటరిగా ఎలా బ్రతకగలడండి? అదనే భయం. లత ఈ మోసగాడి మాటలు నమ్మకు, వీడు చెప్పేవని పచ్చి అబద్ధం అని ఈ లోకాన్ని ఎంత ధైర్యంగా ఎదిరించగలడో నాకు తెలుసు. నాకు నిజంగా భయపడుతున్నది ఈ లోకాన్ని గురించి కాదు, తనలో ఉన్న మనసును తనే చూసుకుని భయపడుతున్నాడు. అవును, ఏంటోనే ఉంటే ఊళ్ళో వాళ్ళు అంటున్నట్టు ఏనాటికైనా తప్పు చేస్తానేమన్న భయం ఆ మనసుకు పట్టింది. ఎవరు చెప్పేది? నా మనసు అటువంటిదా? అవును, నువ్వు వెళ్తానంటే నేను ఆ మాటే అంటాను, మళ్ళీ ఆ మాట అంటే మరీ అసలు నిజంగా తప్పు చేస్తానేమన్న భయం నీ కలగబట్టే నువ్వు పారిపోతున్నావు. పొరపాటు నన్నానని చెప్పు, చెప్పరా? ముందు గలను చెప్పు, లేకపోతే అంటాను, మళ్ళీ అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. ఈవేళ నీ రక్తం లాగేస్తాను. పొరపాటు నన్నానని చెప్పు, చెప్పు. నువ్వు వెళ్తానే చెప్పు, చెప్పు. నేను వెళ్ళిపోయాను అయితే నేను ఆ మాట అనేసిస్తాను. నువ్వు భయపడి పారిపోతున్నావు. నేను పోలేను, నేను విడిచి పోలేను రవి. ప్రాణం పోయినా సరే నా శవం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. ఇంకా ఎవరిని అపనిందలు వేసినా సరే నా చెల్లెల్ని విడిచిపెట్టినా కదా. ఎక్కడికి వెళ్ళను. అన్నయ్య, 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 నేను ఇంకెక్కడికి వెళ్ళను. ఆడవాడు కాదు బాబు మా ఆనందం, పేదవాళ్ళ ఆనందం కాదనకండి బాబు. ఎంత మాట పనసయ్యా, ఇదే నాకు లక్షల కంటే విలువ అనుకో. నిజంగా తమ లాంటి వారి లక్ష్యం ఒక్కళ్ళు కూడా ఉండరు బాబు. మేము పేదవాళ్ళమన్న సంగతి తెలిసి కూడా మీరు ఈ కేసు పట్టారు. పగలు రాత్రి కష్టపడి ఫీజు తీసుకోకుండా ఈ కేసు గెలిపించారు. ఎన్ని జన్మనిస్తాయని రుణం మేము ఆగు మరి పోనీ కదా అనుకుంటుంటే తగపడేస్తున్నావేమిటి? ఇందులో నే చేసింది ఏముందయ్యా, న్యాయం నీ వైపు ఉంది కాబట్టి విజయం కూడా నీ దగ్గరికే వచ్చింది. నేను ఊరికే మధ్యలో రౌడ్ స్పీకర్ లాంటి వాడిని. ఈ అబ్బాయి పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాం. శుభం, పిల్లని చూసారా? చూస్తున్నామండి, ఎవళ్ళెవళ్ళో వస్తున్నారు. హలో, నేను ప్రియదర్ సంగీతరావు మాట్లాడుతున్నాను. ఎవరు? నేను శాంతిని, మాధవరావు గారు అమ్మాయినండి. ఓ నువ్వా శాంతి, ఏమిటి సంగతి? నాన్నగారు ఒళ్ళు తెలియకుండా పడిపోయారండి, దయచేసి ఒకసారి త్వరగా రండి. అలాగే, ఇప్పుడే వస్తున్నా, వెంటనే బయలుదేరుతున్నా. మాధవరావు అని నాకు చాలా ఆప్తమిత్రుడు, పాపం అతను ఒంట్లో బాగలేదు. అయ్యో పాపం, నేను వెంటనే వెళ్ళాలి, మనం సావకాశంగా తర్వాత కలుసుకుందాం. అలాగే, నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఏం జరిగిందండి అసలు? ఏమిటి జబ్బు? ఒంట్లో ఏ జబ్బు లేదండి, కానీ మనసులో ఏదో విపరీతంగా బాధపడుతున్నారు, దాని రియాక్షన్ అయ్యి. ఏమిటిది మాధవరావు, వేరే ఏమీ పనినట్టు బాధపడ్డా ఏమిటయ్యా? నా మాట విని హాయిగా నిద్రపో. నా జాతకానికి నిద్ర కూడా 10 రోజులు బట్టి ప్రయత్నిస్తున్నాను, జాగారమే కానీ కంటి మీద కునుకులేదు. అదేమిటండి, నేను ఇచ్చిన నిద్ర మాత్రం వేసుకోవడం లేదా? ఒక్క మాత్ర కాదు డాక్టర్, రోజు 4 మాత్రలు మింగుతున్నాను, కానీ ఏం లాభం లేదు. సరే సరే, నేను ఇప్పుడు స్ట్రాంగ్గా ఇస్తాను, వేసుకోండి, తప్పకుండా నిద్రపడుతుంది. మా కంటి ఇలాగా శాంతి, ఇది విషం లాంటిది, చాలా జాగ్రత్తగా వాడాలి. నిద్ర పట్టక మరీ శ్రమపడిపోతూ ఉంటే ఒక్క మాత్రి, ఒక్కటంటే ఒక్కటే. టెడ్డూరు కూడా వేసామంటే డోకొస్తుంది. డోకు రావడం ఏంటి, ప్రాణానికి అపాయం. జాగ్రత్తమ్మా, మరే మరే జాగ్రత్తమ్మా, భద్రంగా దాచు. మాధవరావు గారు, నేను వెళ్ళొస్తానండి. వస్తాను సార్. ఏం మాధవరావు, అసలు నీకున్న బాధ ఏమిటో చెప్పు. పెద్దమ్మాయికి పెళ్లి కాలేదనేగా? అదే కదటయ్యా నా బాధ. చూడండి ప్లేయర్ గారు నాకు పెళ్లి కాలేదంటే మధ్యన ఈయనెందుకు సార్ బాధపడాలి నేనేమన్నా బాధపడుతున్నానా కరెక్ట్ పాయింట్ అంటే అది అక్క నువ్వు లోపలికి వెళ్ళు నీకు తప్ప ఇంకేమీ తెలియదు అస్తమానం లోపలికి వెళ్ళు చూశావా తన ధోరణి తన యువతలు నేను ఇంత బాధపడుతున్నానని ఏమైనా ఆలోచన ఉందా అలా అందరూ ఆలోచన లేని వాళ్ళే అయితే ప్రపంచం ఏనాడో బాగుపడేది అవును మాత్రం కర్తవ్యం వదిలేసి ఇలా బాధపడుతూ కూర్చోడం ఏమీ మంచిది కాదు కష్టమో సుఖమో పని చేయి ఫలితం ఆ దేవుడికి వదిలి ఇలాగే ఏమీ లాభం లేదనుకున్న కేసు ఒకటి మననే నెగ్గాను కావలసింది నమ్మకం అంతే పాపం ఆ భార్యాభర్తలు ఎంత సంతోషించారనుకున్నా ఏమిటయ్యా వాళ్ళకు అబ్బాయి ఉన్నాడయ్యా ఎవరికయ్యా అదేనయ్యా ఇప్పుడు నేను చెప్పానే వాళ్ళకే ఉంటే వాళ్ళు ఇప్పుడు నేనేం చెప్పినా వింటారయ్యా వాళ్ళు వింటారు సరేనయ్యా దాని ముఖాన అదృష్టం రాసి ఉండదు అది జన్మకింతే నాన్న అలా అనకండి నాన్న ఏ పుట్టలో ఏ మహత్యం ఉందో ఎవరికి తెలుసు ప్లేయర్గా ఆ సంబంధం ఏదో తప్పకుండా ప్రయత్నం చేయండి మీకు పుణ్యం ఉంటుంది అలాగేనమ్మా అలాగే ఏం మాత్రం ఏమంటావు మీ ఇష్టం బాబు మీరు చేసే ప్రయత్నాలన్నీ మీరు చేయండి అది ఏం జరగదని నాకు బాగా తెలుసు అన్నయ్య నీకేదో లెటర్ వచ్చింది ఏమిటిది దీనింటే అదే పసుపు కిసుపు రాసినట్టున్నారు పెళ్లిళ్ళకి శుభకార్యాలకి మన వాళ్ళు ఇలా పసుపు రాసే పంపిస్తారు అది మన సాంప్రదాయం ఓహో అయితే ఏదో మంచి శుభవార్త అన్నమాట నేను చదువుతాను నువ్వు ఉత్తరం దించావుగా నన్ను చదవని అరే ఉండరా ఏముందో చూడండి ఉండరా నేను చదువుతున్నాగా ఏమండి ఏం రాశారు నిన్నకి పెళ్లి ఏమిటి పిల్లని చూడటం కూడా జరిగిందట ఇదిగో వాళ్ళ నాన్న రాశారు ఏంటి ఇంకా నేను చూడలేదుగా భలేవాడే మీరు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది అప్పుడే పెళ్లి అయినట్టు హడావుడి చేస్తున్నారే పిల్లని చూసుకుందుకు రమ్మని ఉత్తరం రాశారు అంతే కదా అయితే వెంటనే బయలుదేరన్నయ్య అవునరా బయలుదేరు త్వరగా మూట ముల్ల కట్టుకోపరా ఆ అదేం కుదరదు మీ ఇద్దరు కూడా నాతో రావాల్సిందే ముగ్గురం కలిసే చూద్దాం మీకు ఏ పిల్ల నచ్చిందో చెప్పండి ఆ పిల్ల మెళ్ళలోనే తాళి కట్టేస్తాను అంతే అది సరే కానీ ఇక పరిస్థితి ఒరే ఇందాక నుంచి ఆ గెంతులేయటం ఎందుకు ఇప్పుడు ఈ అవస్థ పడ్డం ఇంత హ్యాపీ న్యూస్ విని గంతు లేకుండా ఎలా ఉండగలను రా ఓపుకుంటే ఇంకా గంతులేసామండి అది సరే మన జనరల్ మేనేజర్ ఊళ్ళో లేరుగా ఆ పనంతా నా మీద పడిందిరా పైగా రేపటి నుంచి ఆడిట్ కూడాను ఆడిటే సరిపోయింది ఏం చేస్తాం అంచేత నువ్వు వెళ్ళి పిల్లలు చూస్తారా అయితే ఓ పని చేద్దాం ఏమిటది అక్కడ ఎలాగో 2-3 సంబంధాలు ఉండుంటాయి నేను వెళ్ళి పిల్లలను చూసి ఫోటోలన్నీ మీకు పంపిస్తాను మీకు ఏ పిల్ల నచ్చుతుందో ఆ ఫోటో మీద ఒక మార్క్ వేసి నాకు పంపించండి అదే ఖాయం చేస్తాను అదే బానే ఉంది అలాగే చేద్దాం నడు అబ్బా ఒప్పుకున్నా కదమ్మా ఇంకా ఎందుకు గొడవ మొత్తం లిస్టులో ఎంతమంది పెళ్లి కూతుళ్ళు ఉన్నారో చెప్పండి అందరినీ వరుస పెట్టి చూసేస్తాను కానీ ఒక్కటే షరతా అవును నేను చూసిన పెళ్లి కూతుళ్ళు అందరి ఫోటోలు నాకు కావాలి పిల్లనే చూడమంటే ఫోటో చూస్తానంటాడులాగా అబ్బా నా కోసం కాదు నాన్న రవికి పంపించడానికి అందులో వాడు ఏ అమ్మాయిని సెలెక్ట్ చేస్తాడో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను దానికి ఇంకా తిరుగులేదు రఘు మనం చూడబోయేది ఒక్క అమ్మాయినేరా ఆ సంబంధం మన ప్లేటర్ గారు కుదిర్చారు మీ ఇష్టం ఒక్క అమ్మాయో అరమ్మాయో అదంతా నాకు తెలియదు కానీ నిర్ణయం మాత్రం రవిదే మీకు ఇష్టం అయితే చెప్పండి లేదా తిరుగుటపాల వెళ్ళిపోతాను ఏమిటండి వీడెలా మొదలెట్టాడు అవునవును వీడిలా మొదలెట్టాడు నాన్న అవునే వాళ్ళ స్నేహం రవి కూడా చాలా మంచివాడు అతను అప్పట్లో మనకు సాయం చేసి ఈ ఇల్లు నిలబెట్టాడు ఇప్పుడు అలా చేస్తాడు కానీ 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 ఒరే రఘు అయితే వెంటనే పిల్లని చూడడానికి వెళదామా ఏం డ్రైవర్ ఏమైంది నీ కార్కి ఏం లేదు సార్ పెట్రోల్ సరిగా అందుకోవటం లేదండి సరిపోయింది ఈ ట్యాక్సీలు ఎప్పుడు ఇంతే అసలు వాళ్ళకి అందుకుంటుందా అందుకోదా చూస్తున్నాను కదా సార్ అయినా తమరు అర్జెంటుగా వెళ్ళాలండి అర్జెంటు కాకపోతే ట్యాక్సీ ఎక్కడం ఎందుకయ్యా భలేవాడివే సార్ దీని వాళ్ళకుని చూస్తే కొంచెం ఆలస్యం ఎలా ఉంది పోనీ తమరు మరో బండిలో వెళ్ళిపోండి ఈ దరిదాపుల్లో ఎక్కడ 2 బండి కూడా లేదే ఎలా వెళ్ళటం అప్పనా నువ్వా ఏం రామనాథం ఏమైంది కారు సమయానికి వచ్చి రక్షించావు ఇదిగో చూడు మీరు నా బండిలో వచ్చారు ఏదో అర్జెంట్ పని మీద పట్టణం వెళ్ళాలట నా కారు బ్రేక్ డౌన్ అయింది వీరిని కాస్త అక్కడ దాకా డ్రాప్ చేయి చాలే ఇంట్లో పెద్ద అమ్మాయి గారు ఒక్కరే ఉన్నారు ఈయన గారిని తీసుకుని ఊళ్ళో కడితే అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అదేం వీలు కదయ్యా ఏ అప్పనా ఏమిటా మాటలు ఈయన మనతో తీసుకెళ్తే ఊళ్ళో వెళ్ళేస్తారా పెద్ద అమ్మాయి గారు ఒక్కరే ఉన్నారట మాది లేకపోతే సరే పాపం ఆయనకి ఎంత అర్జెంట్ పని ఉందో ఏమిటో మీరు రండి సార్ మనం వెళదాం చాలా థ్యాంక్స్ అండి అప్పనా కూర్చో వస్తానయ్యా మీరు కూర్చోండి సార్ అయ్యో అర్జెంట్ గా వెళ్ళాలంటారు కార్యక్రమం పోనీ అప్పనా పందిట్లో పెళ్ళవుతున్నది కనివిందవుతున్నది నటనమే ఆడేదేనో నటనమే ఆడేదేనో టైర్ పంచర్ అయిపోయిందమ్మా స్టెప్లీ ఉందమ్మా తొందరగా మార్చేస్తాను అయ్యో ఇంకో కార్లో వెళ్ళుంటే ఈ పాటికి మీరు వెళ్ళిపోయి ఉండేవారు దొరక్క నా కారే దొరికింది మీకు నా అదృష్టం ఎప్పుడు ఇంతేలేండి దానికి మీరేం చేస్తారు అమ్మా స్టెప్నీలో కూడా గాలి లేదమ్మా అయితే ఇప్పుడు ఎలా దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉందమ్మా నేను తొందరగా వెళ్ళి గాలి కొట్టుకొచ్చేస్తాను త్వరగా వెళ్ళరా వెళ్ళమంటుంటే అలా గుడ్లు మెటకు చూస్తామే ఏం లేదమ్మా తమరు ఒంటరిగా ఉన్నారు కొత్త మనిషి కదా అని చాలే నీ తెలివి సంతోషించాం గానీ అందరూ ఆ వరహ లాంటి వాళ్ళు అనుకోకు వెళ్ళావు అబ్బా చాలా వేడిగా ఉంది మీకు కూడా వేడిగా ఉందా అదిగో అక్కడ చల్లగా ఉంటుంది అక్కడ కూర్చున్నారండి అబ్బాబ్బా ఈ కారు ఎప్పుడు ఇంతేనండి అసలు మీరు ఎక్కారు మా కారు ట్రబుల్ ఇచ్చింది ఏమనుకోకండి అబ్బా ఇక్కడ చాలా బాగుంది కదండి బాగానే ఉంది కానీ మనం ఇద్దరం ఇక్కడ ఇలా ఒంటరిగా ఉంటే మీ డ్రైవర్ చెప్పినట్టు ఎవరైనా ఏమైనా అంటారేమో ड्रैवर की मते लेदु అది కాదండి అసలు ఊళ్ళో అందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకు తెలుసా నాకేలా తెలుస్తుంది నేను చెప్తానుగా మీరు అలా కూర్చోండి మరేమో ఈ ఊళ్ళో వరహాల్లో ఒకడు ఉన్నాడు వడుట్టి వెధవాయి ఓహో వాడు ఏం చేస్తుంటాడు బాగానే ఉంది వెధవైన వాడు ఏం చేస్తాడు అన్ని వెధవ పనులే చేస్తాడు వాడికి నాకు సంబంధం ఉందని ఊళ్ళో అందరి దగ్గర డప్పేస్తున్నాడు వేస్తే వేయండి ఏమైంది ఇప్పుడు అయ్యో నాకు తగ్గవారే దొరికారు ఏమైంది ఏంటండి అసలు మీరు ఆడదై పుట్టవలసింది అప్పుడు తెలిసేది నా బాధ అల్లరిపడ్డ ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పండి అదే అదే వచ్చిన పెళ్లి కొడుకులంతా మీరు ఆడ అందంగానే ఉంది మేం పెళ్లి చేసుకుంటా ఉంటే మేం పెళ్లి చేసుకుంటా ఉంటూ అందరూ వస్తారు నాలుగైపోయాక మీ అమ్మాయి చెడిపోయింది విన్నా మాకొద్దంటే మాకొద్దని అందరూ పారిపోతున్నారు పైగా పై వాళ్ళ నుంచి వచ్చే అబ్బాయిలందరికీ ముందుగానే ఆకాశ రామన ఉత్తరాలు ఎడుతున్నాయట ఇంకెలా పెళ్ళవుతుందో మీరే చెప్పండి అందుకని మా నాన్న ఎప్పుడు నన్ను చూసి ఏడుస్తూ ఉంటారు అలాగా ఎంత ఘోరం ఆఖరికి ఆ శాంతి కూడా నన్నే తిడుతుందండి శాంతి ఆవిడెవరు అదే మా చెల్లెలు ఎందుకు అలా తిడుతుంది నువ్వు ఎప్పుడు అందరితో నవ్వుతూ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావు అందుకే వాళ్ళు అలా పేలుతారు అంటుంది ఏమండి మీరు చెప్పండి మీరు కొత్త మనిషే కదా నవ్వుతూ మాట్లాడితే తప్ప అబ్బే తప్పేం లేదండి ఇప్పుడు మీతో నేనేమన్నా అమర్యాదగా ప్రవర్తించానా అయ్యో ఎంత మాట మరెందుకు నన్ను ఇలా అందరూ మాట్లాంటారు ఎందుకు నా బ్రతికిలా అల్లరి పాలు చేయాలని చూస్తారు నేనే పాప ఎరుగునుగా ఏమండి పోనివ్వండి మా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉంది అదొక్కటి నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకుంటుంది మాటలు నేర్చిన చాలా మంది మనుషుల కంటే ఆ కుక్క పిల్లనే అయ్యో అది కుక్క పిల్లండి దానికి అసలు ఏమీ తెలీదు చూడండి ఇందాక మీరు వరహాలని చెప్పారే వాడు మీకు ఎలా తెలుసు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకరోజు నా ఫ్రెండ్స్ నేను కలిసి పిక్నిక్ వెళ్ళాం అప్పుడు తొందరండమ్మా అక్కడ ఒక మనిషి ఊరిపోయి చచ్చిపోతున్నాడమ్మా తొందరగా చచ్చించండమ్మా అయ్యో అలాగా అయ్యో రాదా ఏమిటి ఆ తొందర అరే గంటరా ఎవడదా అయ్యో రాదా ఎక్కడికి వెళ్తున్నావు అవునే అటువంటి చోటుకు మనం వెళ్ళకూడదే ఆ తర్వాత లేని పని గొడవలు వస్తాయి చాలే పాప అవతల మనిషి చచ్చిపోతుంటే గొడవలు వస్తాయి పడవలు వస్తాయంటే ఊరుకోమంటారా మీకంత భయంగా ఉంటే మీరు ఇక్కడే ఉండండి పదరా రండి అయ్యో రాదా రాదా ఏమయ్యా ఎందుకు ఎలా ఉరేస్తావడం నిజాన మతిపోయిందా మతుంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాం నేను పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టాను మొన్న ఎలక్షన్స్ లో మా నాన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు అందులో ఓట్లన్నీ తనకే వేయమని 5 లక్షలు 5 lakhs పకోటీలాగా ఖర్చు పెట్టేసి దిక్కుమాలినోళ్ళు ఆ డబ్బంతా తీసుకుని ఓట్లన్నీ తీసుకెళ్ళి ఇంకోటి వేసేశారు ఇంకేముంది ఆస్తి పోయింది ఎన్నికలు పోయాయి ఆ దెబ్బతో మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి పాపం తీరా చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఎలా వదిలేయగలరు చేతిలో డబ్బు లేదు ఏం చేయను 500 అప్పు తీసుకొచ్చి మడిగట్టుకొని మరీ ఆ శవాన్ని ఎత్తేసాను విలమోహం మండ ఈ అప్పులాళ్ళు నన్ను పట్టుకున్నారు కూర్చోనీరు లేవనీరు పోనీ హాయిగా చచ్చిపోదాం అనుకుంటే మా నాన్నలాగా నాకు హార్ట్ అటాక్ రావటం లేదు అందుకని ఇక్కడ ప్రశాంతంగా ఊరేసుకు చచ్చిపోదామని చెప్పి వచ్చాను అనవసరంగా మీరంట వచ్చారు అయ్యో 500 కోసం ప్రాణాలు వదులుతావా ఏం చేయను ఇక నాకు దిక్కెవరు 500 ఇస్తే 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 బతుకుతా అయితే నేను చేస్తాను ఎప్పుడు ఇప్పుడే ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను ఇక్కడే ఉండే ఇదిగో మర్చిపోయి చచ్చిపోకే చావు మాట ఎత్తకు నాకు ఏడుపు వస్తుంది నువ్వు తొందరగా నువ్వు అడిగిన డబ్బు ఇచ్చానుగా మళ్ళీ ఎందుకయ్యా చావడం అప్పు తీరిస్తే సరిపోతుందా రేపటి నుంచి నేను బ్రతకడం ఎలాగూ హాయిగా పని బాట చేసుకో ఏమిటి పని అసలు నేను పుట్టిందే జమీందారు వంశంలో పని చేయడం మాకు అలవాట్లేదు కాలి మీద కాలేసుకుని పోతులాగా తింటామే మాకు అలవాటు అదే మా వంశ పారంపర్యంగా వస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి రేపటి నుంచి ఎలా బ్రతకమంటావు లాభం లేదు చచ్చిపోతారు అబ్బా ఉండవయ్యా కాసేపు తావుకు నా మాట విను నువ్వు చాలా మంచివాడివి అందరూ అలాగే అంటారు నా మాట విను మరి నువ్వు గట్టిగా ప్రయత్నించు ఎక్కడో ఏదో పని దొరుకుతుంది అంతవరకు నీ భోజనాల డబ్బు నేనిస్తాను సరేనా తర్వాత వాడు రోజు టైం ప్రకారం కాలేజీ గేట్ దగ్గర నుంచునేవాడు నేను రోజు డబ్బు ఇచ్చేదాన్ని ఓనాడేముందో తెలుసా ఎందుకో ना मनसंता निन्ने कोरुतुंदी ओट्टु मरोला अनुकोकु ई भूमि आकाशं ई ताटि चेट्टु आ किल्ली कोट्टु अन्निटि मीद प्रमाणं चेसि चेप्तुन्नानु निन्नु अग्निसाक्षिगा पेल्लि चेसुकुंटानु चाले इलांटि माटलंटे नाकु इष्टं उंडदु ना कोपं वच्चिनंटे नीकु डब्बे उन्नंते राधा राधा एमिटि నువ్వు నన్ను చూడవా నేను నిన్ను చూస్తే గట్టిగా కళ్ళు మూసుకుంటాను పిచ్చి పిల్ల కళ్ళు మూసుకుంటే సరిపోతుందే నువ్వు నాకు డబ్బు ఇవ్వటం మన ఇద్దరం అస్తమానం కలుసుకోవటం మాట్లాడుకోవటం ఈ ఊళ్ళో వాళ్ళు ఎంతమంది చూసారంటావు వాళ్ళంతా ఏమంటున్నారో తెలుసా అంటారు గోవ పగలగొడితే సరే వేధవాళ్ళు పగలగొడతావు ఈ సంఘాన్ని ఎదిరించి బ్రతకడం అంత తేలిక కాదు రాధా మర్యాదగా నాకు లొంగిపో లేదంటావా మంట గాలి తోడైనట్టు నేను కూడా వాళ్ళతో చేరి నిన్ను అల్లరి చేసేస్తాను జాగ్రత్త మంచివాడిని సాయం చేస్తే ఇంత ద్రోహం చేస్తావా వెళ్ళి చేరు చార్నా చారకపోతే ఆ మంటల పడి నువ్వు కూడా తగలడు తగలబడేది నేను కాదు నీకు వచ్చే పెళ్లి సంబంధాలు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అది కూడా నేను చూస్తానా వాడికి ఎందుకు నా మీద అంత కక్ష అయ్యో పాపమని సాయం చేశానే కానీ అపకారం చేయలేదుగా మీరు చేసింది మంచి పని కానీ పాలు తీసుకెళ్లి పావుకు అందించారు అయితే ఈ జన్మకి ఇంకా నా బ్రతికింతేనా అధైర్యపడకండి మీ మంచితనం ఏమే మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం సత్యం అదిగో మన కార్ రెడీ అయిపోయింది రండి వెళ్దాం మీరు వెళ్ళండి నేటి పెడతాను ఇందాకే తొందరగా వెళ్ళాలరగా మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా చచ్చ అటువంటిదేమీ లేదండి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను మా స్నేహితుడింటికి ఇటు దగ్గర దారుంది మీరు వెళ్ళండి సరే వెళ్తారా వస్తానండి అలాగే ఇదేమిటి మాధవరావు నిద్రపోతున్నాడు అఫేదారులాగా ఇంకా పడకసీన్లోనూ ఉన్నాయేమిటయ్యా కింద పెళ్లివారు వచ్చి కోర్టు తెరిచి కూర్చున్నారు లేవయ్యా లే తొందరగా తెములు ఆ మాట నేను అరగంట నుంచి చెబుతున్నానండి సరే ఆయన సంగతి నేను చూసుకుంటాను నువ్వు అక్కయ్యని రెడీ చేసావా ఓ 8కే రెడీ చేస్తాను సరే నువ్వు సోదరు పెళ్లి వారికి కాఫీ సంగతి చూడు నేను సోదరు మహానుభావుణ్ణి లేపి తయారు చేసి కిందకి దింపుతాను అయ్యా వరదరాజస్వామి లేవయ్యా తరన నమస్కారం అండి నమస్కారం దయచేసి కూర్చోండి నాన్నగారు మేడ మీద ఉన్నారు ఇప్పుడే వచ్చేస్తారు పర్వాలేదమ్మా తొందరలేదు మెల్లిగా రాని ఏదో పెళ్లి కూతురికి ఒక చెల్లెలు చూస్తారని పేద గారు ఈ అమ్మాయి అది ఉంటుంది అవునండి అమ్మాయి చిన్నదైనా ఆ మన్నన ఆ మర్యాద చూసారా లక్షణమైన పిల్ల అవునవును పర్వాలేదు నాన్న కాఫీగా అవునులే ఏ జన్మలోనూ నీ కాఫీ స్థానం రాసిపెట్టింది అది ఇప్పుడు సిద్ధించింది కొంచెం చేయిదారింది దానికే అమ్మా కంగారులో చేయిదారింది ఎవరికైనా సహజమేగా ఏం పర్వాలేదు అవునమ్మా ఏం బాధపడకు పర్వాలేదులే అవునవును ఏం పర్వాలేదమ్మా ఈసారి మా వాడి కాఫీ ఇంతకన్నా పెద్ద గ్లాస్ అయ్యి దానికి నిలిచి చెల్లు ఎరా ఇదేమిటి మళ్ళీ ముసుగుతున్నావు లేలే నేనెందుకయ్యా రావటం ఇదేమిటయ్యా నాన్న 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 మీరు వచ్చి ఆ పెళ్లి కొడుకుని ఒక్కసారి చూడండి నాన్న రండి నాన్న ఏమిటమ్మా ఆయన ఎంత మంచివారో తెలుసా నాన్న కాఫీలు ఇద్దామని వెళ్ళాను సంఘంలో చేసారి కాఫీ అంతా ఆయన మీద పడిపోయింది నాన్న సరే కానీ ఆయన కొంచెమైనా కోపగించుకోకుండా ఎంతో ఇదిగా మాట్లాడారు తెలుసా అండి నాన్న నాన్న ఆయన చాలా మంచివారు నాన్న నాకేమిటో ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుందని అనిపిస్తుంది నాన్న ఇదేముందమ్మా ఇంతకంటే ఘనంగా తాంబూలాలు పుచ్చుకున్న సంబంధాలే వెనక్కి వెళ్ళిపోయినాయి బాబా ఇప్పుడు ఆ ఎగిరిపోయిన కేసు సంగతి ఎందుకయ్యా బాబు అమ్మాయి శాంతి నువ్వు వెళ్ళి ముందుగా అక్కయ్య తీసుకురా వెళ్ళు మాధవరావు లేవయ్యా లే నమ్మకమేనయ్యా మనిషికి ముఖ్యం నాకు పూర్తిగా నమ్మకం ఉందయ్యా ఈ పెళ్లి జరగదు ఏమిటిది మాధవరావు అంతేనయ్యా జీవితంలో ఆశలన్నీ ఏనాడు అడుగంటిపోయాయి ఇక నాకు ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి చావు ఒక్కటే శరణం చ శుభమాని పెళ్లి జరగబోతూ ఉంటే అవసరం మాటేమిటయ్యా నా మాట వింటులే మాధవరావు నా మీదైనా కాస్త గౌరవం నా మాట వింటు సరే నడవండి ఈయనే మా క్లయింట్ పనసయ్య గారు ఆయన భార్య వాళ్ళ అబ్బాయి మిస్టర్ రఘు పెళ్ళికొడుకు ఈయనే మాధవరావు గారు నమస్కారం అండి నమస్కారం కూర్చో బాబు కూర్చో ఎక్కడ గారు ఓ మాట ఏదో పెట్టేది శాంతి చెప్పినట్టు అబ్బాయి మంచివాళ్ళగా కనిపిస్తున్నాడండి. మరి ఏమిటనుకున్నావయ్యా, మన సెలక్షన్ అంటే ఫస్ట్ క్లాస్. ఈ పెళ్లి జరుగుతుందేమోనని నాకు కూడా చాలా నమ్మకంగా ఉండడు. నమ్మకం ఏమిటయ్యా, గ్యారంటీగా జరిగి తీరుతుంది. నువ్వు వెళ్ళి తొందరగా అమ్మాయి తీసుకుని. అలాగే శాంతి. శాంతి, అంతా రెడీయేనా? ఉండమ్మా. అమ్మ రాధా, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు, ఎంతో బుద్ధిమంతుడు, నాకు బాగా నచ్చాడమ్మా. చూడు తల్లి, నువ్వు కాస్త నిదానంగా తల వంచుకుని వచ్చి వాళ్ళకు నమస్కారం చేసి మరేం మాట్లాడకుండా వెనకొచ్చేసి, అలా చేస్తావు కదమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. నా బంగారు తల్లి కదా, నా బంగారు తల్లి కదా. శాంతి, అక్కయ్యని దగ్గర తీసుకురమ్మా. ఇప్పుడు నాన్న చెప్పినంత జ్ఞాపకం ఉందా? సరిగ్గా అలాగే నడుచుకోవాలి, తెలిసిందా? అక్కడికి వచ్చి మళ్ళీ ఏ గడబిడైనా చేసావా చూడు నేనేం చేస్తాను. అయ్యో, ఇప్పుడే జరగొట్టేలాగున్నావితే. అక్క అక్క మంచి అక్కవే కదా, ఇలా చూడు సరిగ్గా నాన్న చెప్పినట్టే చెయ్యి. అలా ఉండాలి మరి. అయ్యయ్యో, ఏమిటో నువ్వు చేయబట్టుకు నడిపిస్తావు? నాకే నడవటం రావనుకున్నావా? అసలు నవ్వను కాదు రాకు. సరే సరే రామ్లే, కాస్త చెప్పినట్టు వింటావా, జాగ్రత్తగా ఉంటావా? కొంచెం మెల్లిగా నడు, తల వంచుకుని వెళ్ళవే. వంచుకో, ఇంకా వంచుకో. మీరా వాళ్ళ సమాచారంగా వచ్చారే. అన్నట్టు నిన్న మీ స్నేహితుని కలుసుకున్నారా? ఆ తర్వాత ఇంటికలా వెళ్ళారు? నడిచే వెళ్ళారు. అయ్యో అవును, నిన్నంతసేపు మాట్లాడుకున్నాం కదా, మరి ఇక్కడికి వస్తున్నట్టు నాకు చెప్పలేదే. నాకు మాత్రం ఏం తెలుసు, అంతా వీళ్ళే. ఓహో, మెమ్మగారు నాన్నగారేనా? అవును. నమస్కారం అండి, నమస్కారం అండి. చాలా బాగున్నారు. కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, ఇప్పుడే తీసుకున్నా. ఏం తీసుకోవడం, తెచ్చిన కాఫీ అంతా మీ మీద వలకపోతున్నట్టుగా. అబ్బా, మా చెల్లెలకి ఏమి తెలియదండి, శుద్ధ క్రాకు. అబ్బాబే, మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇచ్చిందిగా. నిజంగా? నిజంగా. రఘు, ఈ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలిసేవిట్రా? నాన్న, లేడర్ గారు మీరు అనుకున్న పెళ్లి కూతురు ఈ అమ్మాయేనా? అవునురా. ఒకసారి ఇలా రండి. ఎందుకు? రమణానుగా రండి, చెప్తాను. ఏమే ఇలా సార్, రమణానుగా రా చెప్తాను. ఎన్ని వందల సార్లు చెప్పానే నీకు, చెప్పానా? ఇంకేం చెప్పావంటే నిప్పులు తీసుకొచ్చి ఒళ్ళో పోసినట్టు అంతా తగిలేసావు. కొత్తగా వచ్చిన వాళ్ళతో అలాగే నాకు కూర్చొని మాట్లాడతాం. చాలేవే చెప్పొచ్చు. నీకు ఇవాళ తెలుసు ఆయన, నాకు నిన్నటి నుంచే తెలుసు. మన కాళ్ళ నాతో కూడా వచ్చారు, నా గురించి, ఆ వరహాల గురించి అంతా ఆయనతో చెప్పాను. ఏమిటి అంతా చెప్పేశావా? ఓ చెప్పేశావు పూర్తిగా. ఇంకే పెళ్ళి అయినంతే. అవును, మెల్లిమెల్లిగా అవుతుంది. ఈ సంసారాన్ని తగలేయడానికి పుట్టావు నువ్వు. కాదే, నీకు అక్క ఇంత మంచిదని పుట్టాను. చాలే, ఇంకా ఎందుకు ఇక్కడ? లేచురా, నడు నడు. మాధవరావు, నేను అప్పుడే చెప్పాను కదండి, ఏమని? రాధకి ఈ జన్మలో పెళ్లి కాదని. అంతేగా, కాస్త ఒప్పి పట్టవయ్యా స్వామి. వాళ్ళింకా ఏ అభిప్రాయమో చెప్పలేదుగా. ఇంకా మొహం బద్దలు కొట్టినట్టు చెప్పాలి ఏమిటి? ఆ లేచి వెళ్ళిన పద్ధతి చూస్తూనే తెలుస్తుందిగా. తొందర పడకు మాధవరావు. అరిగో వాళ్ళు వస్తున్నారు, విషయం ఏమిటో నేను కనుక్కొస్తాను. ఏమండి పరసాయి గారు, అబ్బాయి ఏమంటున్నాడు ఏమిటి? అమ్మాయి మీకు నచ్చినట్టేనా? లీడర్ గారు, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటారని అంటున్నా. నాకు సమ్మతమే. ఏం మాధవరావు, మాధవరావు విన్నావా? ఏమిటి ప్లీడర్ గారు, ఇది సాధ్యమంటారా? నేను నమ్మలేకుండా ఉన్నాను. హాయిగా నమ్మొచ్చు, అంతా నిశ్చయం అయిపోయింది. ఇంకా సదరు పెళ్లి ఖాయంగా జరిగి తిరుగుతుంది. అయితే మళ్ళీ ఏమిటయ్యా, ఏమిటయ్యా మా కుటుంబ పరిస్థితి, అమ్మాయి మీద ఉండే అపనితలు, ఇవన్నీ మనమే ముందుగా వారికి స్వయంగా చెప్పేసి ఆ తర్వాత అలాగే అనుమానరహితం చేసుకోవడం అన్ని విధాలా మంచిది. అప్పుడే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చెబుదాం. చూడు బాబు, నా కూతురని చెప్పుకోవడం కాదు కానీ మా రాధ అన్నం పొన్నం ఎరుగిన అమాయకురాలు. కానీ ఈ ఊళ్ళో వాళ్ళు దాని మీద అపనింద వేశారు. అదంతా అమ్మాయే నాతో వివరంగా చెప్పిందిలేండి. కానీ अपनिंद पूर्तिगा अभूत कल्पन ऊళ్ళో वाळ्ळु अन्यायंगा अक्रमंगा दानि ब्रतुकु बंदल चेद्दामनि इला मोदलेट्टारु बाबू అవన్నీ పట్టించుకొని బాధపడే రకం కాదని నేను ఈ లోకల సంగతి నాకు పూర్తిగా తెలుసు మంచి మనసుకల ఒక అమ్మాయిని నా స్నేహితుడికిచ్చి నేనే పెళ్లి చేశాను నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను కానీ ఆ అమ్మాయికి నాకు పాడులో ఈ అపనిందలు మోయటం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు వాటిలో ఎంత విలువ ఉంటుందో కూడా తెలుసు అంతెందుకు ఆ అమ్మాయి కన్న తండ్రి కదా మీరే వచ్చి మీ అమ్మాయి చెడ్డదని చెప్పినా సరే నేను మాత్రం సస్తేనమ్మా ना जन्म सार्थक विषय मुख्यमैन स्नेहितुडु मा शरीरालु वेरैना मनस्सुलु ओकटे वाडु एं चेसिना मुंदुगा नातोने आलोचिस्ताडु नेनु अंते अदे निजमैन स्नेहं अंटे अम्मायि फोटो ओकटि इच्चारंटे अक्कडिकि पंपिंचि अतनि अभिप्रायं कूडा तेलुसुकुंटानु इंदुलो वाडु कादनेदेमी लेदनुकोंडि ना अभिप्रायमे वाडि अभिप्रायं कूडा అయినా అన్న ఆత్మతృప్తి కోసం అయ్యయ్యో అలాగే తప్పకుండా పంపించు మాధవరావు అమ్మాయి ఫోటో ఒకటి తెప్పించు అలాగే అమ్మాయి శాంతి ఇవ్వండి అంతా సమ్మతమైనట్టేగా ఏమండి పనసయ్య గారు మాట్లాడరే మాట్లాడటానికి ఉందండి వారితో మాకు ఆనందం వెరీ గుడ్ ఇంకంతా ఆనందమే నేను ఊరికి వెళ్ళి తమకు ఉత్తరం రాస్తాను అలాగే అయ్యయ్యో ఏమిటమ్మా ఇది ఏమిటిది అరే ఏమిటిది మీలో మీరే నవ్వుకుంటున్నారు ఎవరు రాశారా ఉత్తరం ఇంకెవరు మీ అన్నయ్య రాశాడా ఏం రాశాడు పిల్లని చూసాడా చూసాట అమ్మాయి ఎలా ఉందట నచ్చిందని రాశాడా ఉండు మరి పూర్తిగా చదవని అబ్బా కాస్త గట్టిగా చదువుదురు నేను కూడా వింటాను అయితే సరే మొదటి నుంచి చదువుతాను విను నా ప్రాణంతో సమానమైన ప్రియమైన రవి చదవండి ఇక్కడికి వచ్చిన మన్నాడే ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళాను ఆడపిల్లి వారు బాగా ధనవంతులు అయినా ధనం కంటే గుణం మీదే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఉంది ఆ గౌరవంతోనే మమ్మల్ని ఆదరించారు కానీ రవి ఈ కొత్త బాంధవ్యం మన జీవితాన్ని దూరం చేయకూడదు అందుకనే నీ అభిప్రాయం మీద నా అంగీకారం ఆధారపడి ఉందని మరోసారి చెబుతున్నాను ఏమిటండి గూడ్స్ పండిలాగా అలా అస్తమానం అయిపోతారు తొందరగా చదవండి చదువుతున్నానుగా అందుకనే ఈ ఉత్తరంతో పాటు ఆ అమ్మాయి ఫోటో కూడా పంపుతున్నాను అమ్మాయి ఫోటో ఏది అరే ఎలా తాయిలే ఏ అలా ఉన్నారు ఏమిటండి ఇదిగో మరే ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది ఎంత అమాయకంగా చూస్తోందో అచ్చు జపాన్ బొమ్మలా ఉంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అన్నయ్య ఉత్తరం రాసేయండి ఏం రాస్తారు చెప్పండి ఏమండి ఇలాగే రాస్తారా ఏమిటి అబ్బా ఏమిటి నీ గోల ఏదో రాస్తాలే నువ్వు పోవతలే నూటికొక్క మనసే కోవెల కోటికొక్క మనిషే దేవత భూమి మీద దేవతవే మొగ్గవిడని మల్లికవే భూమి మీద దేవతవే మొగ్గవిడని మల్లికవే ఎన్నటికీ బోధపడని సామెతవే నూటికొక్క మనసే తూవెలా కోటికొక్క మనిషే దేవత కన్న నీ చూపులు మెత్తనా తేనె కన్న నీ మాటలు తీయనా పూల కన్న నీ చూపులు మెత్తనా తేనె కన్న నీ మాటలు తీయనా మంచు కన్న నీ హృదయం చల్లనా మరపురాని నీ నవ్వే జీవనా నూటికొక్క మనసే కోవెల కోటికొక్క మనిషే దేవత నీకేమో బొమ్మరిల్లు లోకము నీతో అది ఆడెను చెలగాటము నీకేమో బొమ్మరిల్లు లోకము నీతో అది ఆడెను చెలగాటము గాలి లేని నీలి నింద మరచిపో గాలి లేని నీలి నింద మరచిపో నాలోనే కలకాలం నిలిచిపో నూటికొక్క మనసే కోవెల కోటికొక్క మనిషే దేవత భూమి మీద దేవతవే మొగ్గవిడని మల్లికవే ఎవ్వరికీ బోధపడని సామెతవే నూటికొక్క మనసే కోవెల కోటికొక్క మనిషే దేవత. నువ్వు పంపించిన అమ్మాయి ఫోటో చూసి ఆయన ఏం రాశాడో నీతో కూడా చెప్పలేదా? నాతో ఏమీ చెప్పలేదు. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏమిటో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. రాణి, నేను కనుక్కుంటాను. సరే, నేను వెళ్ళి ఇప్పుడే నీళ్ళు తీసుకుంటాను. నాతో ఏమీ చెప్పలేదన్నయ్య. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏమిటో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. అలాగా, ఇంకా 2-3 రోజుల దాకా రావాలనుకున్నాను. ఏం పని అయిపోయింది, వచ్చేసాను. ఇంట్లో అమ్మ నాన్న అంత కులాసాగా ఉన్నారా? ఫస్ట్ క్లాస్. నువ్వు పంపించిన ఆ ఫోటో నాకేమి నచ్చలేదు. దానికేం లే, నీకు నచ్చలేదు వద్దన్నావు. ఆ సంబంధం మాట వదిలే. రవి, మొట్టమొదట మనం కలుసుకున్నప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికని చెప్పావు కదూ? రఘు ఆ పాసనతులని ఇప్పుడెందుకు ఊరికే తెలుసుకుందామని ఏముంటాయి కుటుంబం అన్నాక ఏవో గీచులాట్లు దెబ్బలాట్లు మామూలుగానే ఉంటాయి మనశ్శాంతి కూడా ఉండదు కానీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత ప్రమాదం ఏమొచ్చిందో రఘు దయచేసి ఆ మాట రఘు నేను చెప్తా నేను నీకు ఫోటో పంపించాను చూడు ఆ అమ్మాయి నువ్వు ప్రేమించు చెరతాలని ప్రేమించు నీ బ్రతుకు నలుగురు నాళ్లలోనూ పడింది కుక్కను కొట్టినట్టు తరిమి కొట్టాను అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు అలాంటి మాట్లాడదు అలాంటి మాట్లాడదు సొంత చెల్లెలు రాగా అట్లా రాగా దానికి నీ చేత నిజం చెప్పించాలని ఏం మాట్లాడలేదు రవి అన్నయ్యకి నీ చెల్లెలు శాంతి నమస్కరించు రాయినది శాంతి నీ చిన్న చెల్లెలు కదా చదువు ఇన్నాళ్ల తర్వాత నువ్వు క్షేమంగానే ఉన్నావని తెలుసుకుని ఎంతో సంతోషించాను బాధతో కృంగిపోయిన నా హృదయం ఆనందంతో పొంగిపోయింది కానీ ఈమె నీకు భార్య అవ్వడానికి అర్హురాలు కాదు అని అక్కయ్య గురించి రాశావు రక్తం పంచుకు పుట్టిన వాడివి కదా ఆ మాటలు రాయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి రాధాకయ్య అన్యం పుణ్యం వేరుగానే అమ్మాయికి రాదు నీచులెవరో ఆమె మీద అపవాదులు వేశారు తిరిగి వాళ్ళ ఊరి నుంచి పారిపోయి అపవాదులకు నువ్వే బలాన్ని ఇచ్చావు కానీ ఆపద్ బాంధవుళ్ళ నీ స్నేహితుడు రకు వచ్చి అక్కడిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి వెళ్ళారు ఆ శుభ సమయంలో నువ్వు ఉత్తరం రాసి అక్కయ్య బ్రతికి సర్వనాశనం చేశావు అన్నయ్య ఎక్కడైనా ఒక అమ్మాయి పెళ్లి దుర్మార్గులైన ఊళ్ళో వాళ్ళు ఆపేయచ్చు కానీ ఒక చెల్లెలు పెళ్లి ఆమె అన్నయ్యే ఆపేశాడన్న అపకీర్తి ఈ భూమి మీద నీకొక్కడికే దక్కింది నీకొక్కడికే దక్కింది నీ చెల్లెలు శాంతి ఎక్కడికి వెళ్తున్నావు రవి నువ్వు చదువుకున్న వాడివేనా బుద్ధున్న వాడివేనా ఇద్దరు చెల్లెలకు తోడగొట్టిన వాడివేనా పోనీ అవన్నీ వదిలే నువ్వు అసలు మనిషివా రఘు చెప్పరా ఊరు వదిలే ఎందుకు పారిపోయొచ్చావు నీకు తెలియదు రఘు రాధ మంచిది కాదని ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారు అందరూ అన్నారా అవును అనని వాడు లేడు అలాగా నీ పెళ్ళాన్ని నన్ను గురించి కూడా ఈ ఊళ్ళో ప్రతి వాడు అలాగే అన్నాడు అది మరి నమ్మేవా నువ్వు రఘు దానికి దీనికి సంబంధం లేదు ఎందుకు లేదు సొంత చెల్లెలంటేనే నమ్మావే ఎక్కడి నుంచో వచ్చిన పెళ్ళానంటే నమ్మకుండా ఉంటావా అది వేరు ఇది వేరు చిచి ఏం పాడుబుద్ధి నాని ఊళ్ళో వాడు ఎవడో ఏదో వాగాట అది విని వీడు పారిపోయి వచ్చాట రఘు అంతకన్నా పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావురా ఏం చేయాలా మనిషిలా నిలబడి ఆలోచించాలరా వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత నిజముందో పరీక్షించి చూడాలరా ఆ తర్వాత నీ చెల్లెలు నిజంగా తప్పు చేసిందని తెలిస్తే దాన్ని అక్కడే ముక్కలు ముక్కలుగా నరికిపారాయి లేదా అవన్నీ ఆధారం లేని అపవాదులను రుజువైతే ఆ అపవాదులు వేసిన వాళ్ళని వాళ్ళ వంశాన్ని నరికి పోగులు పెట్టు ఆ తర్వాత హాయిగా ఉరికంబం అది రా మగతనం అంటే ఊరు విడిచి పారిపోతాంట ఊరు విడిచి రై పడపా నువ్వు నా స్నేహితులు ఉంటే నాకే చిగ్గుగా ఉంది రఘు ఇష్టం వచ్చినట్టు తిట్టు దుర్మార్గుడు దుష్టుడను తిరిగివాడను కానీ ఒక్క మాట నా తల్లిదండ్రులు నా చెల్లెళ్ళు వీరందరికంటే నీ స్నేహమే నాకు పవిత్రమైంది ముఖ్యమైంది స్నేహాన్ని మాత్రం చెక్కించకూడదు స్నేహం పవిత్రత వాటి గురించి నీకేం తెలుసురా నిజంగానే నన్ను స్నేహితుడని నమ్మి ఉంటే నువ్వేం చేసుకుండాలో తెలుసా నీ చెల్లెలు చెడిపోయిందైనా సరే ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి రఘు నా చెల్లెలు ఇటువంటి దురదృష్టవంతురాలు ఆమెను పెళ్లి చేసుకుని పవిత్రురాలని చేయమని అడిగి ఉండాలరా నన్ను అదిరా స్నేహం అంటే అంతేకాని జీవితాలని నాశనం చేయటం కాదురా రఘు నువ్వైనా నన్ను అర్థం చేసుకో మంచిది కాదని అనుమానించిన నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితం కలుషితం చేయటం నాకు ఇష్టం లేదురా నా చేతిలో ఉన్నది అమృతమో విషమో నాకు తెలియదు అది నిజంగా అమృతమే అవచ్చు అయినా సరే అనుమానం అంటూ వచ్చాక నా ప్రాణం పోయినా సరే ఆ అమృతాన్ని కూడా నీకు మాత్రం ఇవ్వలేదు కలకాలం సుఖంగా వర్తిల్లాలి నాకు అదే నా లక్ష్యం ఏమయ్యో నాగలింగం తమరా నమస్కారం దయచేయండి దయచేస్తాం ఏమిటయ్యా నాగలింగం అయ్యా నాకు బాగా ఖరీదైన బట్టలు కావాలయ్యా ओ अन्नी उन्नाय सार मीकु एम कावालंटे अवि तीसुकेल्लंडि तीसुकेल्तानय्या तीसुकेल्तानु ఎందుకో తెలుసా మా పెద్దమ్మాయికి పెళ్ళయ్యా పెద్దమ్మాయికి పెళ్ళవదని ఊరంతా కోడి కూసినట్టుగా కూసినారా ఇప్పుడు చెప్పనయ్యా చెప్పను రేపు 5వ తారీఖే ముహూర్తం అల్లుడు ఎట్లా ఉంటాడు అనుకున్నావు ఊరు రాజమండ్రి బంగారపు ఛాయ చదువు బిఏ గుణం వజ్రం నీకేం తెలుసయ్యా బట్టల కొట్లో ఉన్నవాడివి అది సరే కానీ అన్ని లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలన్నీ తీసి ఉంచు వాటితో పాటు బ్రహ్మాండంగా మెరిసిపోయే కంచి పట్టు చీరలన్నీ కూడా తీసి ఉంచు నేను ఇప్పుడే వచ్చి బిల్ అంతా చెల్లించి అన్ని తీసుకువెళ్ళిపోతాను రాజుకు పెళ్ళా ఎవరు కూర్చుంది ఆ రా తండ్రికి పెడుగురు నేనే స్వయంగా ఉన్నాను అంతవరకు వచ్చిందా ఈ పెళ్లి సర్వనాశనం చేయకపోతే నా పేరు వరహాలే కాదు మీ అబ్బాయి ఏమన్నా కుంట గుడ్డ కురోపే లేకపోతే సత్య దబ్బేమైనా వచ్చిందా లేకపోతే ఏమిటయ్యా బంగారం లాంటి కురాన్ని తీసుకెళ్లి అమ్మాయికి అంట కడతానంటారు అయితే ఆ పిల్ల చెడిపోయిన పిల్ల మెల్లగా అంటావేటమ్మా ఆ ఊళ్ళోకి వెళ్ళి ఏ జంక్షన్ అయినా నిలబడి విను బుర్ర కథలాగా చెప్పుకుంటున్నారు రాధ కథ మంచి సంబంధం అంటాడయ్యా ఆయనకేం అంటాడు అటు నుంచి బాగా పట్టేసి ఉంటాడు మీ మంచితనం చూసి తీసుకొచ్చి మీ నెత్తిని దోసేసి ఉంటాడు ఇదిగో ఇలాంటి ప్లేడర్ని ఎలక్ట్రిక్ ట్రీని పట్టుకున్నవాడు మళ్ళా తిరిగి రాడు ఏమమ్మా నువ్వు చూస్తే చాలా మంచిదాని లాగున్నావు వెదవో డబ్బు కాసిపడి మీ అబ్బాయికి ఆ బదారు అమ్మాయిని చేసుకుంటావా మీ వంశం ఎలాంటిది నాకు తెలుసు నిప్పు లాంటిది నేలలో పోసుకుంటావా అది కాదు అనుకోవయా కన్న బిడ్డకే ద్రోహం తలపెట్టావు కదా మాట్లాడొస్తున్నావు నీతి నిజాయితీ అంటే పని సచ్చేవాడిని కనుక ఇంత దూరం నడిచి మీ ఇంటికి వచ్చాను మీకే ముసలాళ్ళు ఇవాళ ఉంటారు రేపు పోతారు ఆ తర్వాత మీ అబ్బాయి బ్రతికి ఏం కావాలి నలుగురు చీ అని ఉమ్మేస్తారు సంఘంలోంచి వేలేస్తారు కుక్కలు తరిగినట్టు తరుగుతారు ఓ రఘు ఎప్పుడిచ్చారా రఘు నువ్వేనా పాపం ఆయన దురదృష్టవంతుడివి మరెవరు ఈ జిల్లా మొత్తం మీద నిజం కోసం తహతహలాడే నిండు హృదయం ఉన్న ఏకైక మానవుడు పేరు అతను నీకు తెలియదేంటి చాలా ఫేమస్ ది గ్రేట్ మిస్టర్ వరహాలు చెడిపోయిన పిల్లలు పెళ్లి చేసుకోవద్దన్నాను తప్పు చెప్పు రాత చెడిపోయిన పిల్ల రాదు చెడిపోయిన భగవంతుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాడు రాధ చెడిపోయిన పిల్ల కాదు చాలా మంచి పిల్ల ఉత్త అమాయకురాలు రాధకున్న డబ్బును చూసి ఆశపడ్డాను ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టాను చివరకు నేనే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అందుకే ఆమె చెడిపోయిందని చెప్పి ప్రచారం చేశాను ఎంత నీచుడు రాను నిన్ను కొట్టినా ఒకటే కుక్కను కొట్టినా ఒకటే ఇలాంటి పనులు ఇంకెప్పుడైనా చేస్తావా ఎప్పుడైనా పనులు చేస్తావా చేయను 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 చూడమ్మా శాంతి చీరలు నగలు అన్ని లిస్టు ప్రకారం తెచ్చేసాను ఇదిగో మంగళసూత్రం కూడా వచ్చేసాను ఆ చిన్ని పెట్టెలో వజ్రాలు కాదు ఉన్నాయి కూడా నా ఎన్ని జతలు ఉన్నాయి మూడు జతలు ఉన్నాయి నాన్న మూడు జతలు ఏంటమ్మా నేను 4 జతలకు ఆర్డర్ ఇస్తున్నాను ఏమో మరి 3 జతలు ఉన్నాయి అన్నట్టు దాని తాలూకు బిల్ ఏది బిల్లా నీ దగ్గర ఇచ్చాను కదమ్మా నాకెప్పుడు ఇచ్చారు నాన్న అరే మరి ఏమైంది ఓహో నేనే ఎక్కడ దాచుంటాను ఉండమ్మా రవి అమ్మ ఇది వాడి సంతకమే నా ప్రాణంతో సమానమైన ప్రియమైన రఘు ఓహో వీడే నా రఘు చెప్పిన స్నేహితుడు ఈ అమ్మాయి నీకు భార్య అవడానికి అర్హురాలు కాదు కళ్ళపడకూడదని ఎంతో జాగ్రత్తగా దాచాను నాన్న 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 ఈ ఉత్తరం చూసేశారా నాన్న చూసారా నాన్న చూశానమ్మా చూశాను కందుల పండుగ చూశాను అమ్మా ఈ ఉత్తరం ఎవరు రాశారో తెలుసా మీ అన్నయ్య ఈ వంశోద్ధారకుడు రాశాడమ్మా అన్నయ్య ఎక్కడున్నాడు నాన్న వాడు ఎక్కడున్నాడు నాన్న నాన్న నాకు పెళ్లి నిశ్చయమైందని అన్నయ్య త్వరగా రమ్మని ఉత్తరం రాయండి నాన్న ఏ నాన్న ఉత్తరం రాయండి నాన్న ఉత్తరం ఎందుకమ్మా ఇక ఏ ఉత్తరమో అక్కర్లేదు మీ అన్నయ్యే నీ పెళ్లి ఆపేశాడు మీ అన్నయ్యే నీ సౌభాగ్యం గుర్తించాడమ్మా నిజంగానే శాంతి అన్నయ్య ఎందుకు నాన్న ఇలా చేశాడు ఎందుకా నువ్వు చెడిపోయిన దానివన్నీ వాడికి తెలిసిపోయింది ఇప్పుడు నాకు కూడా తెలిసిపోయింది ఊళ్ళో వాళ్ళంతా నువ్వు కొరట అన్నాడు నీ తోడబుట్టిన వాడు కూడా నువ్వు కొరట ఇక మీకు ప్రాణాలు కోసి పెంచిన నేను మిగిలిన నేను కూడా ఇప్పుడు అనుకుంటాను నువ్వు కొరట చెడిపోయినా నీ అన్నయ్య అన్నాడే అన్నయ్య శాంతి అందరూ అన్నవండి కానీ మీరు మాత్రం అనకండి అంటాను అని చేరుతాను నువ్వు కొరట చెడిపోయిన దానికి చాలా చెడిపోయిన దానికి నిజంగా చెడిపోయిన దానికి ఇక నీకు బ్రతకడానికి అర్హత లేదు నువ్వు నాశనం కావాల్సింది నువ్వు తచ్చిపో నువ్వు తచ్చిపో రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య చెల్లిని చెడిపోయిందని ప్రచారం చేసే కుటుంబం పట్టింది శాంతి ఏమిటిది మీ స్నేహితుడు రాసిన ఉత్తరం నాన్న చూసేశారండి చూస్తే ఏమండి ఇప్పుడు నీ స్నేహితుడేనయ్యా ఆ దురదృష్టవంతురాలికి అన్నయ్య అయితే ఏమండి వాడి వాటికి లేక మా రాజులు చేసుకుని ఉన్నావు అదంతా అనవసరం ఇప్పుడు మీరు వద్దన్నా సరే నేను ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను వద్దు బాబు వద్దు ఈ తియ్యటి మాటలే ఇన్నాళ్ళు మా జీవితాలను పొడుచుకు ఇక వద్దు బాబు నేను నమ్మను 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 నేను ఎవరిని నమ్మను మాధవరావు గారు నా మాట నమ్మను నా తల్లిదండ్రుల్ని సంఘాన్ని కూడా ఎదిరించి నిలబడడానికి సిద్ధంగా ఉన్నానండి నేను వద్దు బాబు నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను నన్ను బాధించకు వెళ్ళు వెళ్ళు వెళ్తాను అలాగే వెళ్తాను మీ కళ్ళెదురకుండా మీ అమ్మాయి మెడలో తాడి కట్టి ఆమె చేయి పుచ్చుకుని మరీ పెడతాను శాంతి ఎందుకు మీ అక్క అవును శాంతి తక్షణమే తాళి కడతాను నాకు తిథి వారం నక్షత్రం ఏమీ అక్కర్లేదు నాకు రాజే కావాలి రఘునేడు రఘు అతను వచ్చాడే నీకోసం వచ్చాడు ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని నాన్నకు ప్రమాణం కూడా చేశాడు రాగా లేక త్వరగా ಹಾಗೆ ಮನನ್ನ ಅನ್ಯಾಯ చేసేసింది నాన్న నిద్ర మాత్రలన్నీ మింగేసింది నాన్న అక్కయ్య రాధా 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 ఇటు రాధా 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 ఇటు రాధా రాధా లోక నిన్ను నిర్దాక్షిణ్యంగా తరిమి కొట్టింది రాధా ఈ పాడు లోకాన్ని కాదని కాలదని నీ కోసం వచ్చాను మధురాతి మధురమైన జీవితాన్ని అందిద్దామని వచ్చాను నన్ను ఎందుకింత అన్యాయం చేశావు అమ్మా రాధా 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 అపనిందల పాలైన అభాగ్యపు కన్యగా నిన్ను చావనివ్వను నా భార్యగా నా ధర్మపత్నిగా పసుపు కుంకుమతో వెలిగిపోయిన ముత్తైదువు నాగే నువ్వు కన్నుగా ఈ లోకంలో పవిత్రమైన ఇల్లాలిగా నీ పేరు నిలిచిపోవాలి రాధా నిలిచిపోవాలి రావయ్యా రా సరిగ్గా సమయానికే వచ్చాం ఒక్కసారి నీ చెల్లెల ముఖం చూడరా చచ్చిపోయినా నిలిచిపోయిన పసిపాప లాంటి ఆ చిరునవ్వు చూడరా మా అన్నయ్య అని మురిసిపోతోందిరా నీ వెర్రి చెల్లెలు ఇంకా ఎందుకురా ఇక్కడ కూర్చున్నా వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరితోనూ చెప్పి చేయవలసిన మర్యాదలన్నీ చెయ్యి పవిత్రమైన ఆడపిల్ల మీద కళంకం మోపితే దాని బ్రతికించే అవుతుందని చెప్పరా ఆడవాళ్ళని గౌరవించలేని సంఘం నాశనం అవుతుందని చెప్పరా పిలుచుకురా చెల్లెలు పుట్టింటిలోంచి వెళ్ళిపోతుందిరా అప్పగించలకు ఏర్పాటు అంతిమ యాత్రకు ఏర్పాటు చేయరా అంతిమ యాత్రకు ఏర్పాటు చేయ